అందరికీ నమస్కారం అండి. వినడం అనేటటువంటి కళ గురించి నిడ్డు కృష్ణమూర్తి గారు ఆండర్సన్ గారి సంవాదం ఉంది. నేను అనుకోవడం కిందటి సంవత్సరం కూడా అది ఆర్ట్ ఆఫ్ లిస్నింగ్ అనేటటువంటి విషయం పైన ఒక జూమ్ సెషన్లో చర్చ జరిగింది. అయినా కూడా ఇది నిత్య నూతనమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఈ డైలాగ్ కనుక మీరు జాగ్రత్తగా వినుంటే రెండు మూడు అంశాలు చాలా తమాషాలు గమనించాను. ఒకటి, కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఒక చోట మై మైండ్ అంటారు సడన్గా అని తడబడి ఆపేసి ది మైండ్ అంటారు. అలాగే ఏదో సందర్భంలో ఐ హ్యావ్ అని మొదలు పెడతారు, మొదలు పెట్టి ఆపేసి ఆ సెంటెన్స్ మారుస్తారు. ఇది ఇతరత్రా కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఆయన ఎంత జాగ్రత్తగా ఒక వాక్య నిర్మాణం చేస్తారంటే, నేను అనే భావం ఎక్కడా కూడా స్ఫురించకుండా ఉండేటట్టు చూసుకుంటారు. ఐ అంటారు ఒకసారి, అన్నాక కే అంటారు తర్వాత, లేకపోతే ది స్పీకర్ అంటారు. అంటే ఆయన భాషలో ఆయన మాటలలో కూడా అంత జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే ఈ నేను అనే భావం ఏదైతే ఉందో, నేను, నాది, నా మనస్సు, నా ఆలోచన, ఇవన్నీ కూడా అసలు ఒక రకంగా చూస్తే అవరోధాలు. అంత చాలా నిశితంగా సూక్ష్మంగా ఆయన మాట్లాడే మాటల్లో మనకి కొన్ని విషయాలు స్ఫురిస్తాయి. ప్రారంభంలోనే ఆయన ఏమంటారంటే, నిజంగా చూడడము లేక వినడము అనేటటువంటిది కనుక ఉంటే దాంట్లోంచే తక్షణము తగు విధమైనటువంటి చర్య అనేటటువంటిది ఉద్భవిస్తుంది. ది సీయింగ్ ఆర్ లిసనింగ్ అండ్ యాక్షన్ రెండూ కూడా ఒకేసారి తక్షణమే జరుగుతాయి. అండ్ ఆయన ఏమంటారంటే, యూ కాంట్ హెల్ప్ బట్ యాక్ట్. మనకంటూ అక్కడ ఇది నిజంగా దర్శించాను కదా, ఇది నిజంగా సమగ్రంగా విన్నాను కదా, విన్నాక దీన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని మనసులో ఆలోచించుకుని పరిపరి విధాల దాన్ని పరిశీలించుకుని తర్వాత నేను ఏం చెయ్యాలో నిర్ణయిస్తాను అనేటటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి చూడడం కానీ నిజమైనటువంటి వినడం కానీ కాదు. అక్కడ ఏమవుతుంది అంటే, మనస్సు అనేటటువంటిది, మన ఆలోచన సరళి ఏదైతే ఉందో అవన్నీ కూడా వచ్చేస్తాయి దాంట్లో. అప్పుడు దేశకాల పరిస్థితుల యొక్క పరిధిలో ఆ చర్య అనేటటువంటిది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, దాంట్లోంచి సంఘర్షణ పుడుతుంది అంటారు. దెర్ ఇస్ నో పోస్ట్పోన్మెంట్. ఇది వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చూసుకుందాం ఆలోచించుకుందాం అనేటటువంటిది ఎక్కడ లేదు. ఎందుకంటే అలా చేయడంతో ఇట్ బికమ్స్ టైం బైండింగ్ యాక్షన్ అంటారు ఆయన. యాక్షన్ కాలముతోటి ముడిపడి ఉంటుంది. కాలముతోటి ముడిపడింది అంటే దాంట్లో నానా రకాల విషయాలు వచ్చేస్తాయి. అనేక రకాల వ్యవహారాలు ఉండేటప్పటికి ఏమవుతుంది, పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు తోచడము, ఆలోచించుకోవడము, దాని ద్వారా సంఘర్షణ, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకని ఆయన చాలా సున్నితంగా, మీరు నిజంగా వినడం అనేటటువంటిది ఎప్పుడైనా విన్నారా అంటే, దానికి ఒక రెండు మూడు ఉదాహరణలు ఇచ్చారు. Have you ever listened to a bird cry, a child weep,
ఆర్ ఎ మ్యాన్ క్రయింగ్ ఇన్ పెయిన్ అంటాడు. ఆయన అంటే ఈ శబ్దం అనేటటువంటిది దాంట్లో ఒక ఒక రకంగా చెప్పాలంటే మనం నిజంగా తెలుసుకోవడానికి ఎంతో భావగర్భితమైనటువంటి విషయం ఉంది. ఒక చిన్నపిల్లవాడి ఏడుపులో కానీ, ఒక పక్షి కూతలో కానీ, లేక ఏదైనా మనిషి చేసేటటువంటి ఆర్తనాదం ఏదైతే ఉందో అది మన మెదడుని మన మనస్సుని కాకుండా మనని ఎక్కడో అంతరాళంలో స్పృశించే విధంగా ఉంటుంది. ఆ రకంగా సమగ్రంగా సంపూర్ణంగా కంప్లీట్ అటెన్షన్ అంటారు ఆయన. అందుకనే పూర్తిగా జాగరూకతతోటి సమగ్రంగా మనం దాన్ని వినగలుగుతున్నాము అంట. అదే సందర్భంలో యాండర్సన్ గారు ఒక మాట అంటారు. ఇంతకుముందు మీరు ఒక సంవత్సరం కిందట మనం చర్చిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. అదేమిటి అంటే మనకి అలవాటైన ధోరణి ఏంటంటే మనస్సు ఎప్పుడూ కూడా ఏ రకంగా వ్యవహరిస్తుంది అంటే ఏదో చెయ్యాలి, క్రియాత్మకమైనటువంటిది, క్రియాశీలత అనేటటువంటిది, దేన్నైతే మనం డైనమిక్ మూవ్మెంట్ అంటామో అది అలవాటైనటువంటి ధోరణి మనస్సుకి. అంటే మనస్సు అనేటప్పటికీ క్రియాత్మకమైనటువంటిది, ఏదో చెయ్యాలి, ఆలోచన ఆలోచించడం అనేటటువంటిది చేయడం ఒక ఒక చర్య, మాట్లాడటం అనేటటువంటిది ఒక చర్య, మన శరీరంతో కాళ్ళు చేతులతో చేసేటటువంటి పని ఒక చర్య అది. ఈ మనస్సుతోటి వాక్కుతోటి శరీరముతోటి చేయడమే మనకి తెలుసు. ఇంతకు భిన్నంగా అసలు ఏ రకమైనటువంటి చర్యతోటి సంబంధం లేకుండా సమగ్రంగా వినడం అనేటటువంటిది ఒకటి ఉంది. హియరింగ్ వాజ్ డూయింగ్ నథింగ్ అన్నాడు. ఎందుకని ఆయన వినడం అంటే సర్దుకుని జాగ్రత్తగా కూర్చో ఏమంటున్నారండి మీరు, లేకపోతే మీరు ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా విందాం అనుకుంటున్నానండి అనేటటువంటిది అనుకుంటాం. అంటే మనసుకు అలవాటైంది, అంటే నేను ఏదో ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యాలి. అసలు ప్రయత్నం అన్నదే ఒక అవరోధము ఈ వినడంలో అనేటటువంటి దాన్ని స్ఫురించేటట్టుగా ఆయన ఏమన్నారంటే హియరింగ్ వాజ్ డూయింగ్ నథింగ్. అందుకని ఏదైనా ఒక వాక్యము గనక చెబితే ఆ వాక్యము మానసికంగా గ్రహించి దాన్ని ఒక భావముగా మార్చుకొని దాన్ని ఒక కాన్సెప్ట్గా ఒక ఐడియాగా ఒక ఏదో సిద్ధాంతపరంగా దాన్ని అంగీకరించి దానిపైన విశ్లేషణ చేయడం అనేటటువంటిది కనుక అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ నిజమైనటువంటి దర్శనము కానీ నిజమైనటువంటి వినడం కానీ లేకుండా పోతుంది. ఆయన చక్కటి ఉదాహరణ ఒకటి ఇస్తారు. సౌందర్యము అనేటటువంటిది తెలియడానికి మీలో తీవ్రమైనటువంటి సంవేగము కలగాలి. ఆ సంవేగము బాధలోంచి దుఃఖములోంచి పుడుతుంది అంటారు. టు నో వాట్ ఈస్ బ్యూటీ యూ నీడ్ ప్యాషన్ అండ్ ప్యాషన్ కమ్స్ ఫ్రమ్ సారో అంటారు. ఈ వాక్యాన్ని మనం మానసికంగా గ్రహిస్తే కనుక అది పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, పరిపరి విధాలుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఈ వాక్యాన్ని సమగ్రంగా సంపూర్ణంగా గనక మనం స్వీకరించి దీనికి మన అంగీకారము అనంగీకారము లేకపోతే తిరస్కారము ఏది తెలియచేయకుండా ఇది మన చైతన్యంలో మెదిలేలాగా గనక మనం దీన్ని గనక సమగ్రంగా చూడగలిగితే దాంట్లోంచి ఒక అద్భుతం ఆవిర్భవిస్తుంది అంట. దెన్ ద మిరకల్ టేక్స్ ప్లేస్. అక్కడ ఏంటంటే ఈ వాక్యము నిజమా అబద్ధమా, దీంట్లో ఎంతవరకు ఇది వాస్తవము, దీన్ని ఎంతవరకు మనం స్వీకరించవచ్చు, ఎంతవరకు దీన్ని మనం అంగీకరించవచ్చు
లేకపోతే దీన్ని ఏ రకంగా మనం ఖండించవచ్చు అనేటటువంటివన్నీ కూడా పక్కకు తోసేసి ఆ సమగ్రమైనటువంటి వినడం అనేటటువంటిది ఒకటి మనకి చాలా అవసరం అంట. ఎందుకంటే అలా జరిగినప్పుడే దాంట్లోంచి అద్భుతం అనేటటువంటిది ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ అనేటటువంటిది జరుగుతుంది. అందుకని ఒక సందర్భంలో డేవిడ్ బ్వాంప్ గారితో ఉన్నటువంటి ఒక సంభాషణలో ఆయన ఏమంటారంటే, సార్ ఐ వాజ్ లిస్నింగ్ మోర్ టు యూ దెన్ యువర్ వర్డ్స్ అన్నారు ఆయన. నేను మీరు మాట్లాడే మాటలు వినట్లేదు, మిమ్మల్ని వింటున్నాను. చూడండి దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయం, మీరు చెప్పేది అంతా కూడా మీ మాటలతో సహా మీ ముఖ కవళికలు, మీ ఆహార్యము, మీ యొక్క మీరు చెప్పే విధానము అన్నీ కూడా సమగ్రంగా నేను వినగలుగుతున్నాను. ఇది మనకు చాలా, ఇదేమి కొత్త అనుభవం కాదండి. మనం పెద్దగా అయినా కొద్దీ మనం మారిపోతూ ఉంటాం కానీ సపోజ్ ఒక చిన్న పిల్లవాడితోటి మాట్లాడుతున్నాం అనుకోండి, సంవత్సరం పిల్లవాడు, ఆ పిల్లవాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, భాష ఇంకా రాదు, అర్థం కాదు. కానీ మనం ఆ పిల్లవాడి యందు ఉన్నటువంటి మనకు ఆ ఆసక్తి అనండి, మనకున్నటువంటి ఒక కనెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆ పిల్లవాడిని సమగ్రంగా వింటాం. ఎందుకంటే మాటలకు అర్థం లేదు, ఏదో చెప్పబోతున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో అంటున్నాడు, కానీ మనకి ఆ ఉన్నటువంటి ఆ కనెక్షన్ తోటి సమగ్రంగా వినడానికి ప్రయత్నం చేస్తాం అక్కడ. అదే రకంగా మనం పెద్దవాడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, మనం ఎవరితోటైనా సంభాషణలో ఉన్నప్పుడు వారి మాటలతో పాటు కనుక మనం సమగ్రంగా సంపూర్ణంగా పూర్తి జాగరూకతతోటి పూర్తి అవేర్నెస్ తోటి గనక అటెన్షన్ తోటి గనక వినగలిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటటువంటిది ప్రధానం కాదు అక్కడ. ఇంకా వాళ్ళ మాటలకి మనం అనవసరమైనటువంటి అర్థాలు తీసి దాంట్లో చూడవలసింది ఏం లేదు, సమగ్రంగా నేను చూడగలుగుతున్నాను. అప్పుడు ఆ మాటలతో ఉన్నటువంటి అన్ని విషయాల్ని కూడా నేను గ్రహిస్తున్నాను. ఆ గ్రహణము ఏదైతే ఉందో ఆ స్వీకరించడం అనేటటువంటి దాంట్లోంచి ఒక అద్భుతం పుడుతుంది. అది అసలు అంటే ఈ ఈ డైలాగ్ నేను 2-3 సార్లు వినవలసి వచ్చిందండి ఒక రకంగా. ఎందుకంటే ఆయన నిజంగా ఏం వినాలి అంటున్నది అర్థం కావట్లేదు ఒక సందర్భంలో. ఎందుకంటే మనం ఎంతసేపు మన అలవాటైన ధోరణిలో వింటున్నాం, మనకోలే ఏదో చెప్తున్నాడు వినాలి, ఏదో చెప్తున్నాడు వినాలి. ఆ ఏదో చెప్తున్నాడు వినాలన్నదే పెద్ద అవరోధము అని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నువ్వు ఆయన ఏం చెప్తున్నాడు అనేది అనవసరము. వారిద్దరినీ మీరు కేవలము చూడండి, చూస్తే కనుక దాంట్లోంచి ఏమన్నా నిజంగా వస్తుందా. ఆ సమగ్రత అనేది లేకపోవడం వలన కూడా ఈ విషయము మనకి ఈ రకంగా మనకి చాలా అంటే ఒక రకంగా ఏంటంటే కన్క్లూషన్స్, ఐడియాస్, కాన్సెప్ట్స్, థియరీ అనేటటువంటిది రాగానే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఒక నిమిషం అండి, ఒక నిమిషంలో ముగించేస్తాను. కాబట్టి ఈ రకమైనటువంటి వినడము అనేటటువంటిది మన పరిశీలనలోకి మామూలుగా రాకపోవచ్చు. వారు వేరే స్థాయిలో దీని గురించి చర్చిస్తున్నారు. అది బహుశా మనం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నామేమో అర్థం చేసుకోవడానికి. ఆ ప్రయత్నం అనేది కనుక ఆపేస్తే స్వతసిద్ధంగా సహజంగా మనం ఆ రకంగా వినడానికి మనకు ఒక అవకాశం వస్తుంది అని. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ సుబ్బారావు గారు అందరికీ నమస్కారం అండి. టాపిక్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. లిజనింగ్ అన్నా చూడటం అన్నా లెర్నింగ్ అన్నా ఇవన్నీ కూడా మన దినచర్యలో చేసే పనులు. సాధారణంగా మనం సెన్సెస్ ద్వారానే చేస్తాం పనులన్నీ. ఆ సెన్సెస్లో చూడటం ఉంటుంది, వినటం ఉంటుంది, దాంట్లోనే నేర్చుకోవచ్చు అని కృష్ణమూర్తి గారు అంటారు. కానీ మనం ఎక్కువగా వాడే సాధనం ఏంటంటే ఆలోచన.
ఆలోచన ఎలా వచ్చిందని చూసుకోవాలి, అది ముఖ్యము. ఆలోచన రెస్పాన్స్ ఆఫ్ మెమరీ, మన జ్ఞాపకాల నుంచి వచ్చింది. ఆ జ్ఞాపకాలు మన బ్రెయిన్లో స్టోర్ అయ్యి అవి ఒక నాలెడ్జ్, అనుభవాల్లోంచి వచ్చిన నాలెడ్జ్, అది మెమరీ కింద చేరి రెస్పాన్స్ ఆఫ్ మెమరీ ఆలోచన. ఆలోచన కాకుండా మనలో రియాక్షన్స్ కూడా ఈ గతం నుంచి వస్తాయి. సో గతం నుంచి వచ్చేవి ఏంటంటే ఆలోచనలు, రెస్పాన్సెస్, అనుభూతులు, ఇవన్నీ కూడా ఆలోచన గతం నుంచి వస్తాయి. గతం ఎప్పుడు కూడా డెడ్ వన్, ఇట్ ఇస్ ఫ్రాగ్మెంటరీ, కాంట్రడిక్టరీ. అంచేత అది ఎప్పుడు ఏ పని చేసినా, ఆలోచనతో ఏ పని చేసినా మనకి సంఘర్షణే వస్తుంది. అదొకటి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఆలోచనతో సంఘర్షణ వస్తుంది. ఈ సంఘర్షణ వచ్చేది ఏంటంటే మన దినచర్యలో, రిలేషన్షిప్లో వచ్చే వాటిలోనే ఈ సంఘర్షణ వస్తుంది. టెక్నాలజీలోను, ఫిజికల్ వర్క్లోను ఆలోచనతో ఘర్షణ అనేది ఉండదు. సో దీనికి గల కారణాలు ఏమిటి అని చూసుకుంటే, ఆలోచన గురించి లోతుగా వెళితే అనుభవాలు అనేవి మూలమవుతున్నాయి. అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనుభవాలు అనేది మనం ఒక అందమైన సన్సెట్ను కానీ, లేకపోతే ప్రవహించే నదిని కానీ, ఎగిరే పక్షిని కానీ చూస్తాము. అలాగే ఒక పిల్లవాడు ఏడిస్తే అది కానీ, నవ్వుతున్న అందమైన బాబు కానీ, లేకపోతే ఎగిరే పక్షి వాటి పోతలు కానీ విన్నప్పుడు అది రియల్ లిజనింగ్ అండ్ సీయింగ్ అనేది ఉంటుంది. మనం ప్రతి ఏదైనా చూస్తే దాంతో వచ్చేది సెన్సేషను, అంటే చాలా బాగుందనో బాగోలేదనో వెంటనే విన్నా చూసినా మనం అనేది ఎప్పుడు బాగుంది బాగోలేదు, ఈ రెండే పెడుతుంటాం. ఇది కావాలని ఎప్పుడైతే కోరుకున్నామో అక్కడ కోరిక పుట్టింది. సో ఈ సెన్సేషన్స్ని ఆలోచన అనేది ఒక అనుభవం కింద చేరుస్తుంది. ఇది తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. సో ఈ అనుభవాలన్నీ కూడా సెన్సేషన్స్, చూడటం వినడం ద్వారా. మిగిలిన ఇంద్రియాలు కూడా ముఖ్యము, కానీ చూడటం వినటం అనేది అతి ముఖ్యమైన సెన్సేషన్స్, మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దానిని చూడనీయకుండా అడ్డుకునేది అనుభవాలు, చూడనీయకుండా అడ్డుకునేది ఆలోచన. అంటే ఒక కారును చూస్తే నాకు కావాలనే కోరిక ఇమేజ్ పుడుతుంది. సో ఆ కోరిక పుట్టినప్పుడు ఆ సెన్సేషన్ అంతమైపోద్ది, కోరిక పుట్టింది. సో అది గతంలో వెళ్ళిపోతుంటుంది. సో ఈ అనుభవాలన్నీ కూడా మనం చివరి వరకు చూడలేకపోతున్నాం. అనుభవాలన్నీ కూడా మనము పోసేసిన జ్ఞానం అనేది అంతా కూడా రెసిడ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక కోపం వచ్చినా, ఒక భయం వచ్చినా, లేకపోతే దుఃఖం కలిగినా దాన్ని పూర్తిగా చూడకుండా ఆలోచన అనేది అడ్డుకుంటుంది. దానికి మన సాంప్రదాయాలు, మన ఇమేజ్ ఫార్మింగ్, లేకపోతే అబ్జర్వర్ అనేది, నేను అనే ఎంటిటీ, ఇవన్నీ కూడా డివిజివ్ ఫ్యాక్టర్స్. నువ్వు వేరు, నేను వేరు అనేది దేన్ని చివరి వరకు చూడకుండా చేస్తాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయంటే తన సెక్యూరిటీ కోసం అని చెప్పి ఆలోచన అంటుందని మనం అనుకోవాలి. సో మన జీవిత విధానం ఇలాగే వేల సంవత్సరాలు జరుగుతుంది. మనుషులు ఎప్పుడూ కూడా ఆలోచనలోనే గడుపుతున్నారు. ఆలోచన అంటే కాలం. ఈ కాలంలో గడుచున్నప్పుడు ఏది చూడనివ్వదు, ఏది విన్నివ్వదు. ఇందాక చక్రపాణి గారు, కృష్ణపాణి గారు చాలా అందంగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. లిజనింగ్ ఇస్ ఎ మిరకిల్, ఇట్స్ నాట్ ఏ కంటెంట్ దట్ ఇంపార్టెంట్. సారీ ప్లీజ్. ఎప్పుడైతే మనం విన్నప్పుడు, శ్రద్ధగా వింటున్నప్పుడు, అటెన్షన్లో వింటున్నాము, అటెన్షన్లో ఉన్నప్పుడు గతం అనేది అటు మనం అంతరంగంలోకి రాదు. అంతరంగంలో గతం రానప్పుడు ఆలోచన రావడానికి వీలవదు. సో వినటమే ఉంటుంది, చూడటమే ఉంటుంది. అంటే సంపూర్ణ స్వేచ్ఛ, గతం నుండి స్వేచ్ఛ వచ్చినప్పుడు ఆ స్వేచ్ఛలో మనం చేసే ఏ పని అయినా సరే ఘర్షణ రానివ్వదు. దట్ ఇస్ అ రియల్ మిరకిల్. అది మనం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మనం చేసే ప్రతి పనిలోనూ చూడటం వినటం మెయిన్, మనం ప్రభావితం చేసేది. దానికి అడ్డం పడేది గతమే అడ్డం పడుతుంది. అది మన అనుకోవడాలు, కన్క్లూజన్స్, అభిప్రాయాలు, ఒక ఐడియాస్, కాన్సెప్ట్స్, వీటితోటే మనం ఇస్తున్నాం. దానికి ఎఫర్ట్ పెడుతున్నాం, ఒక గోల్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా గతం నుంచి వచ్చినవే. ఆ ప్రయత్నంలో, ఆ గతంలో నుంచి వచ్చిన దేన్ని కూడా చూడనివ్వదు. అందువల్లే మనము ఏ వాస్తవాన్ని చూడాలన్నా ఒక ఐడియా కింద మారుస్తున్నాం. ఐడియా మార్చకుండా మనం ఏది చూడలేకపోతున్నాం. దట్స్ వై
ఆల్ యాక్షన్స్ ఆర్ టర్న్డ్ ఇన్ టు ఐడియాస్. వాస్తవాన్ని అవాస్తవంగా మారుస్తున్నాం, ఉన్న కోపాన్ని ఉన్న భయాన్ని భయపడకూడదు కోపడకూడదు అని చెప్పి అవాస్తవంగా మారుతున్నాం. సో ఎప్పుడైతే అవాస్తవంగా మార్చామో వి హావ్ యాక్చువల్లీ లెఫ్ట్ ది యాక్చువల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్. ఆ ఫీలింగ్ అండ్ ఫీలింగ్ కింద వదిలేయకుండా మనం ఎప్పుడైతే అబ్జర్వర్ ఆర్ సంబడి ఎంటర్స్, నా కోపం ఉండకూడదు తగ్గించుకోవాలనుకుంటున్నామో వెంటనే అది గతంలోకి వెళ్ళిపోతుంది, ఘర్షణ ఏర్పడుతుంది. సో వే ఆఫ్ వేర్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ నిజంగా మనం చూస్తే డిఫరెంట్ డైమెన్షన్ కెన్ వి లివ్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ వేర్ థాట్ అండ్ టైమ్ హ్యావ్ నో రోల్ ఎట్ ఆల్. అంటే మనం వింటున్నప్పుడు ప్రతిదానికి రెస్పాండ్ అవుతుంటాం, రెస్పాండ్ అవ్వడం అనేది వెరీ న్యాచురల్. మనకి ఏదైనా వస్తువును చూసినప్పుడు అందంగా ఉంది అని అనుకోవడం తప్పు లేదు, అది సెన్సేషన్. కానీ ఆలోచన రానివ్వకుండా మనం చేయగలమా అంటే మన ప్రయత్నంతో ఏం చేయలేము. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ ఇన్ అటెంటివ్ స్టేట్ దేర్ ఇస్ ఓన్లీ ఎ స్టార్ట్ ఆఫ్ లిజనింగ్, దట్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ఉంటుంది. మనకి ఏ ఫీలింగ్ వస్తే చాలా బాగుందనే ఫీలింగు, ఆ ఫీలింగ్లోనే మనం చివరి వరకు ఉంటాం. ఆ ఫీలింగ్ దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ వెన్ యూ స్టే విత్ దిస్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ టిల్ ఐ ఎండ్ ఇట్ వాంట్ బి రికార్డెడ్ బికాస్ థాట్ హెస్ నాట్ ఎంటర్డ్. గతం నుంచే గతంలోకి వెళుతున్నాం మనం ఇంతవరకు జీవితం. కానీ ఆ అటెంటివ్ మైండ్లో ఆ సెన్సేషన్ చూడటం వినడంలో వచ్చే సెన్సేషను అది మంచవను చెడవని మనకి ఇష్టమవని ఇష్టం అవ్వకొని ఆ ఇష్టాయిష్టాలు అవి ఏంది రానియకుండా అడ్డులు పోకుండా మనం చూడగలిగేది ఓన్లీ అటెంటివ్ మైండ్. అటెంటివ్ మైండ్లో మనం నివిస్తున్నామా? ఓ భార్యాభర్తలతో మనం అటెంటివ్గా ఉంటున్నప్పుడు ఆ ఘర్షణ వస్తుందా? ఇమేజెస్ అడ్డుపడుతున్నాయా? అది చూసుకుంటే ఆర్ వి లివింగ్ ఇన్ అటెంటివ్ స్టేట్? దట్ ఈస్ నిజమైన ధ్యానము అంటే అటెంటివ్ స్టేట్లో ఉండడమే. అది మనం చేస్తున్నామా? మనం ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉండట్లేదు, అసలు వింటం లేదు. భార్య చెప్పేది భర్త వినడు, భర్త చెప్పేది భార్య వినదు. అంచేత ఏమవుతుందంటే మనం ఎప్పుడు ఘర్షణలోనే ఉంటున్నాం, ఒక ఐడియా కింద మారుస్తున్నాం. సో రియల్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అండ్ లెర్నింగ్ అంటే ఇన్ దట్ స్టేట్ వాట్ ఈజ్ లెర్నింగ్? లెర్నింగ్ అంటే మనం ఎప్పుడు ప్రూవ్ చేసుకోవడం, ఏదైనా నేర్చుకుని ఒక నైపుణ్యంతో మన జీవనోపాధి చేసుకోవడం న్యాయం, అది కరెక్ట్. కానీ మన రిలేషన్షిప్లో వచ్చిన గందరగోళాన్ని కూడా మనము అనుభవం కింద పెట్టుకున్న అనుభవాలు ఏంటి? రెసిడ్యూ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆఫ్ సీయింగ్ అండ్ లిజనింగ్. ఆ రెసిడ్యూని మనము జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాం, కోపం వస్తే కోపాన్ని జాగ్రత్త పెడుతున్నాం, ఆ కోపమే మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. సో ఇవన్నీ ఎండ్ అవుతాయి తప్ప, ఇవన్నీ అవగాహనతో అంతమవుతాయి తప్ప వీ కెన్ నెవర్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ లవ్. సో లెర్నింగ్ అంటే పోగు చేయడం కాదు, లెర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో నన్ను ఏదైనా వినడం చూడటం చేసినప్పుడు నాలో వచ్చే ప్రతి స్పందనని నేను గమనిస్తుంటాను. ఆ స్పందనని గమనించినప్పుడు ఆ స్పందన ఈ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్లోనే అది ఎండ్ అవుతుంటుంది. దెన్ ఇస్ లెర్నింగ్ అబౌట్. నాకు కోపం వస్తే ఆ ఫీలింగ్ నా ఫీలింగ్లోనే నేను చూడటం చూడవరకు చేయగలిగినప్పుడు అది ఎండ్ అవుతుంది. సో దట్ ఇస్ నో అక్యుమిలేషన్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ దట్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కెన్ యూ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ అటెన్షన్? దట్ ఈస్ రియల్ మెడిటేషన్, అది రియల్ లెర్నింగ్. బట్ నాలెడ్జ్ అనేది అవసరము, మన టెక్నాలజీ అవసరము, దైనిక చర్యల్లో మనకి ఆలోచన అవసరము. సో దేర్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ విచ్ నాలెడ్జ్ వర్క్స్ విత్ ఇంటెలిజెన్స్. సో లవ్ అండ్ ఇంటెలిజెన్స్ దే గో టుగెదర్ ఇన్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్లో వచ్చే ఇంటెలిజెన్స్తో ప్రజలతో మనము ఆలోచనతో పనిచేయచ్చు, లేకపోతే గమనించవచ్చు. ఇవి రెండు పక్క పక్కనే జరుగుతుంటాయి. అవి చేయగలమ్మా అనేది చూసుకోవడమే రియల్ లైఫ్ అండ్ ఘర్షణ ఫ్రీ లైఫ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. కృష్ణమూర్తి గారు మనకి అందించినటువంటి మూడు ప్రధానమైనటువంటి కళలు ఆర్ట్ ఆఫ్ సీయింగ్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ చూస్తే అసలు మనం చూస్తున్నామా? డూ వి యాక్చువల్లీ సీ? దేన్నైనా ప్రతిదీ కూడా ఒక స్క్రీన్ ద్వారానే చూస్తున్నాం, ఒక స్క్రీన్, ఒక తెర. ఆ తెర గుండానే చూస్తున్నాం. ఇట్లా డార్క్లీ ప్రెజుడిసెస్, మన ఫియర్స్,
తర్వాత ఇమేజెస్ వీటి ద్వారానే మనం చూస్తున్నాం. అలాగే మనం ఏది చూసినా కూడా దే ఆర్ ఆల్ కలర్డ్ బై నాలెడ్జ్. మనం ఒక నాలెడ్జ్ నేర్చుకున్నటువంటి శాస్త్రం చెప్పినటువంటి అంశం మీద ఆ కలర్ అయిపోయి వాటితోటి మనము నిక్షిప్తమయ్యి దాని ద్వారానే మనం చూస్తూ ఉన్నాము. అలాగే కండిషన్డ్ బై బిలీఫ్స్, బిలీఫ్స్ ద్వారా కండిషన్ అయిన సందర్భం. అలాగే కల్టివేటెడ్ మెమరీస్, ఈ ఎక్స్పీరియన్సెస్ ఇందాక డాక్టర్ సుబ్బారావు చెప్పినట్టు ఇన్కంప్లీట్ ఆ రెసిడ్యువల్ ఏదైతే ఉందో అదంతా కూడా మెమరీ కింద ఉంటుంది. దాని నుంచి ఆ కల్టివేటెడ్ మెమరీ నుంచి మనం చూస్తూ ఉన్నాము. సో రియల్గా సీయింగ్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ సీయింగ్, చూడనే చూడట్లేదు, ఈ ద్వారానే పోతున్నాం మనం ఇన్నిటితో. సో మన ఐస్ అన్ని కూడా క్లౌడెడ్ అనమాట, వీటన్నిటితో జరుగుతున్నది. ఆయన అంటాడు, ఈజ్ ఇట్ పాసిబుల్, అసలు ఇలా కాకుండా తేట తెల్లంగా చూసే అవకాశం ఉన్నదా, జస్ట్ లుక్, ఎన్ని పక్కన పెట్టి అనేటటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎనీ యాక్షన్ మనం చేసేటటువంటి క్రియ ఏదైనా కూడా ఇలాగ ఈ ప్రిజుడిసెస్, ఈ ఐడియాస్ ఆధారితంగా రియాక్షనే కదండి, థాట్ ఈజ్ రియాక్షన్ ఆఫ్ ది మెమరీ అనుకున్నాం. సో ఆ విధంగా చేసుకున్నట్టయితే అది ఓన్లీ కాన్ఫ్లిక్ట్కే దారితీస్తుంది, తర్వాత రిగ్రెట్, సఫరింగ్కే దారితీస్తోంది. అందుచేతన మనము, మనకి చాలా ఇంపార్టెంట్ అయ్యింది అంటాడు, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటే ఏంటి, ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అంటే ఏంటి, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంశము. తర్వాత మన మ్యారిటల్ సిస్టంలో మనం చూస్తే అంటాడు, మన మ్యారేజ్లో అసలు ఎప్పుడైనా మనం వింటున్నామా మన పార్ట్నర్కి, అంతేనా లేకపోతే ఓన్లీ త్రూ ద స్క్రీన్ ఆఫ్ ఒక ఇరిటేషను, చికాకు కానీ, లేదా అన్నాయన్సు, లేకపోతే ఒక డామినేషను, ఒకరిని ఒకరిని డామినేట్ చేసే విధంగా, ఈ విధంగానే మనం ఆ స్క్రీన్ ద్వారానే మనము వింటున్నాము, చూస్తూ ఉన్నాము. అలా కాకుండా కెన్ వీ సీ డైరెక్ట్లీ ది అదర్ స్పౌస్, ఎట్లా ట్రాన్స్లేట్ చేయకుండా, లేదా ట్విస్టింగ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మనం వినగలుగుతామా కంప్లీట్గా, జస్ట్ లిజన్ అని అంటున్నాడు. ఆ లిజన్ ఎట్లా, వితౌట్ ఇంటర్ప్రెట్ చేయడము, ఇలా కంక్లూజన్స్ తీసుకురావడము, లైక్ డిజ్లైక్ ఇలా కాకుండా కంప్లీట్గా లిజన్ చేయగలుగుతామా, జస్ట్ లిజన్ చేయగలుగుతామా. ఎందుకంటే ఆ లిజనింగ్లో ఉన్న మిరాకిల్ చెప్పడానికి ఆయన చేస్తున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఆ స్టేట్మెంట్ని జస్ట్ లిజన్ చేస్తే ఆ ట్రూత్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్నెస్ ఆఫ్ ద స్టేట్మెంట్ మనం చూడగలగాలి, అంతేగాని కంపేర్ చేసి కాదు. అప్పుడు ద వెరీ స్టేట్మెంటే రివీల్ చేస్తుంది అంటాడు. జస్ట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, చూసినట్టయితే, విన్నట్టయితే ఆ స్టేట్మెంట్. దీనికి అంటాడు, మన ప్రీవియస్ డైలాగ్లో నేను ఒక స్టేట్మెంట్ అన్నాను అని చెప్తున్నాడు, ఎట్లా బ్యూటీ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ వితౌట్ ప్యాషన్ అండ్ ప్యాషన్ కమ్స్ ఫ్రమ్ సారో. ఈ స్టేట్మెంట్ మనం ఎలా లిజన్ చేస్తున్నాం ఆయన అనేది, అది ఈ స్టేట్మెంట్ ఎలా వింటున్నాం, జస్ట్ కంప్లీట్ అటెన్షన్ తోటి వింటున్నామా, అంటే ఏంటి ఇందా మనం అనుకున్నట్టు ఇంటర్ప్రిటేషను, కంక్లూజన్స్, లైక్ డిస్లైక్ ఇవన్నీ లేకుండా, మన యొక్క కంపారిజన్స్ లేకుండా జస్ట్ లిజన్ ప్యాసివ్గా, అంటే జస్ట్ లిజన్ చేయగలుగుతున్నామా విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకన్ అంటాడు. జస్ట్ లిజన్, సో దట్ ఈస్ టోటల్ అటెన్షన్. ఆ స్థితిలో ఏమవుతుందంటే ఇట్ బ్రింగ్స్ ఎ మిరాకిల్ ఆఫ్ కంప్లీట్ ఫ్రీడమ్ అన్నాడు, స్వేచ్ఛ ఫ్రమ్ ఆల్ యువర్ స్టేట్మెంట్స్. ఆ స్థితి వస్తుంది జస్ట్ లిజన్ చేసినప్పుడు, ఇమ్మీడియట్గా మనం రియాక్షన్స్ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని కానప్పుడు అంటూ ఇది సీయింగు లిజనింగు. అయితే దెర్ ఈస్ వన్ మోర్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఉంది అంటూ అండ్ దెన్ యాక్షన్. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్, ఇవేదో వేరు వేరు చాప్టర్స్ కాదు, దే ఆర్ ఆల్ వన్ చాప్టర్, ఇట్ ఈస్ వన్ మూమెంట్. అది మెయిన్ మనం గమనించాలి, ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్ కాబట్టి ఇట్స్ ఎ మూమెంట్ కంప్లీట్, ఇట్స్ ఎ మూమెంట్ అని చెప్పాడు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ చాప్టర్ అని కూడా చెప్తాడు. తర్వాత లెర్నింగ్కి వస్తే మనకు లెర్నింగ్ విత్ ఎక్విజిషన్ ఉంది, మనం నాలెడ్జ్ అంతా కూడా, టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా మనం ఎక్వైర్ చేస్తాము. అలాగే లెర్నింగ్ వితౌట్ అక్యుములేషన్ కూడా అనేటటువంటిది ఉన్నది. అది ఇట్లా ఈజ్ దేర్ ఎనీ నాన్ మెకానికల్ బ్రెయిన్ అడుగుతాడు. నాన్ మెకానికల్ బ్రెయిన్ ఇప్పటివరకు అంతా మెకానికల్గానే వెళ్తోంది, లెర్నింగ్ ఎక్విజిషన్ అంతా ఉంది, అది కాకుండా ఎక్వైర్ కాకుండా వితౌట్ ఎక్విజిషన్ ఉన్నదా, అటువంటిది ఉంటే ఎందుకంటే అది దాంట్లో టైం బైండింగ్ లేదు అనే అంశం చెప్తాడు.
అంటూ అసలు డూ వి లెర్న్, మనం ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఏమైనా నేర్చుకుంటున్నామా? మనం చాలామంది ఏమనుకుంటామంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్ అండ్ ఫర్దర్ గో ఆన్ అని. సైకలాజికల్ రెలంలో ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, ఐఎమ్ క్వశ్చనింగ్ అన్నాడు. ఎట్లా వార్స్ ఎన్నో జరిగాయి, 5000 ఇయర్స్, 5000 వార్స్ అయినాయి. అలాగే సారు అన్ని చోట్ల అందరి ఇదిలోనే ఉంది, కానీ స్వార నుంచి మనం ఏమన్నా తెలుసుకుంటున్నామా? అలాగే ఎగనీ అవుట్ ఆఫ్ అన్సర్టనిటీ, ఇప్పుడు రోజు అన్సర్టనిటీ తోటి మనం ఇదవుతున్నాం. ఈ అగ్ని నుంచి ఏమైనా మనం ఏమైనా లెర్న్ అయిందా? నో, అబ్సల్యూట్లీ నో. యు హావ్ లెర్న్ నథింగ్ అంటాడు, ఎక్సెప్ట్ ఇన్ ద నాలెడ్జ్, టెక్నికల్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ తప్పించి, టెక్నిక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ తప్పించి లెర్నింగ్ ఏ లేదు. ఈ అంశము గమనించమని కోరుతున్నాడు. తర్వాత పార్ట్లీ దీనికి కారణం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమే అన్నాడు. అలాగే మన సివిలైజేషను ఇదంతా ఏం చేస్తుందంటే ఒక మెకానికల్కి, రిపిటేటివ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మనం చూస్తే మన రిపిటేటివ్ డిమాండ్స్, రిపిటేటివ్ పర్ష్యూటు, రియాక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఇది. అంచేత మనము మైండ్ ఎప్పుడు కూడా ఫ్రీ అవటల్లా, అసలు ఎప్పుడు కూడా థాట్ ఎప్పుడు ఓల్డే, దెర్ ఇస్ నో న్యూ థాట్. ఎందుకంటే థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియాక్షన్ ఆఫ్ ది పాస్ట్ కాబట్టి ఆల్వేస్ ఓల్డ్. అందుచేతన ఫ్రీడమ్ అనేటటువంటిది ఒక ఐడియా కింద తయారైంది అన్నాడు. ఫ్రీడమ్ అనేటటువంటిది యాక్చువాలిటీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఐడియా. ఫిలసాఫికల్గా ప్లే రౌండ్ చేస్తున్నాం అంటాడు. వీఆర్ ప్లేయింగ్ రౌండ్ ఫిలసాఫికలీ, అంటే దాని గురించి మాట్లాడుకోవడం అట్లా చేస్తున్నామే కానీ ఒక ఐడియా కింద, దానికి ఒక అర్థం లేదు, ఇట్ హాస్ నో మీనింగ్. అలా కాకుండా ఏ పర్సన్ హూ వాంట్స్ టు నో, డిస్కవర్ చేయాలనుకున్నవాడు ఫ్రీడమ్ అంటే ఏంటి అనేటటువంటి కనుగొనాలని మొదలుపెట్టినప్పుడు అతను ఏం తెలుసుకోవాలంటే అంటాడు, హీ హాస్ టు అండర్స్టాండ్ ద లిమిట్స్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ యొక్క పరిమితిని గ్రహించాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వేర్ నాలెడ్జ్ ఎండ్స్ అండ్ టోటలీ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ టేక్ ప్లేస్. ఈ విషయాన్ని అతను అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఇది ఉన్నది. తర్వాత ఈజర్ అసలు లెర్నింగ్ ఉందా సైకలాజికల్గా స్పిరిచువల్ దాంట్లో అని క్వశ్చన్ చేశాడు స్ట్రైట్గా. కెన్ ద మైండ్ గో అండ్ లెర్న్ అబౌట్ గాడ్, గాడ్ నుంచి తెలుసుకుంటుంది అంటారా అంటూ, గాడ్ అనేదే మనం థాట్ క్రియేట్ చేసిన, మానవ మ్యాన్ మేడే తయారు చేసినటువంటి గాడ్. తర్వాత మీ అంటారా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్విజిషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, పాస్ట్ అంతా కూడా ఎక్యుమిలేటెడ్ స్టఫ్ అదంతా కూడా, ఇట్ ఇంక్లూడ్స్ అని చెప్తాడు. సోల్, ఆత్మన్, బ్రాహ్మన్ అవన్నీ కూడా దాంట్లో సోల్ అని ఉన్నది. సో ఈ అంతా కూడా ఎక్యుమిలేటెడ్ స్టఫ్లో ఉన్నది. అది ఈ గాడ్ నుంచి ఏది తెలుసుకోవడానికి ప్రయత్నం, గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటెడ్ బై ది మీ, అంచేత ఇట్ హ్యాస్ నో మీనింగ్ అని మంత్రం క్లియర్గా ఇచ్చేశాడు. అయితే కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఈ నాలెడ్జ్ ఉంది చూసారు, ఇట్స్ ఎ మూవ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాడు. ఇట్ ఇస్ నాట్ స్టాటిక్ ఆల్వేస్. నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఎవరు యాడింగ్ ఈ మన ప్రాసెస్ ఉంది. సో ఆ లిమిట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దెన్ అక్కడి నుంచి వాట్ ఈస్ ద టోటల్ న్యూ బిగినింగ్, ఈ అంశాన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అంటాడు. అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, మనం ఇప్పుడు ఒక లిజన్ చేస్తున్నది అంతా కూడా విత్ నాలెడ్జ్, అలాగే చూస్తున్నది సీయింగ్ కూడా విత్ నాలెడ్జ్. ఆల్వేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఆల్వేస్ ఆ గ్లాస్ ద్వారానే వెళుతోంది. అలా కాకుండా ఈజ్ దర్ ఎనీ లిజనింగ్ అవుట్ ఆఫ్ సైలెన్స్, టోటల్ సైలెన్స్ దట్ ఈస్ అటెన్షన్ విత్ ఫుల్ సెన్సెస్. అప్పుడు మొత్తము మీ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ సైలెంట్ ఉండేసరికి మనం ఆల్ సెన్సెస్ ఫుల్లీ అకౌంట్ కెన్ యూ విత్ టోటల్ అటెన్షన్ మనం లిజన్ చేస్తామా? అది టైం బౌండింగ్ కాదు. అప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉందా అంటూ ఒకటి వేస్తాడు మన క్వశ్చన్, కెన్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దట్ సైలెన్స్, ఆ సైలెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ, ఒకటి రెండు అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ యాక్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఇందాక నాలెడ్జ్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఆ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ వస్తుంది, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్, బికాజ్ వీ హ్యావ్ టు ఆపరేట్ ఆన్ నాలెడ్జ్ కాబట్టి అది కూడా ఉంది. ఆ రెండింటినీ కూడా ఒక హార్మోనియస్గా వెళుతుందా, ఈ విషయాన్ని మనం గ్రహిస్తున్నామా అనే విషయాన్ని మన ముందు ఇది చేస్తున్నాడు. తర్వాత ప్రొఫెసర్ ఆండర్సన్ గారు వారి యొక్క క్లాస్లో ఏదో అంశము ఎక్స్పెరిమెంటు క్లే అదంతా ఏం చెప్పుకొస్తుంటే, అది మీరు గమనించారో లేదో, కృష్ణమూర్తి గారు చాలా నీట్గా ఇండికేట్ చేస్తాడు, వీఆర్ ఆల్ కాట్ ఇన్ వర్డ్స్ అండి,
పదాల నుంచో మనం పడుతున్నాము. విఆర్ స్లేవ్స్ టు వర్డ్స్ అంటాడు. ఎందుకంటే వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్, డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ది డిస్క్రైబ్డ్. ఈ విషయాన్ని కంప్లీట్గా మనం ఎప్పుడు కూడా అది మనము గుర్తెరిగి ఉండాల్సినటువంటి సందర్భము. దానికి అప్పుడు ప్రొఫెసర్ ఆండర్సన్ అంటారు, నేను కూడా ఇది ఈ థెరపీ కింద పనిచేస్తుందండి నాకు ఈ రెండు విధాలుగా. ఒకటి అంటూ నేను మా క్లాసులో కూడా స్టూడెంట్స్కి నేను ఏదో యాడింగ్ చేస్తున్నాను, ఈ లింక్ యాడింగ్ యాడింగ్ అని లేకుండా ఉండేటట్టుగా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను నా లాంగ్వేజ్ మీద అని ఒకటి చెప్తాడు. రెండోది మెడిటేషన్ అంశం. రెండోది ఆ మెడిటేషన్ ఆస్పెక్ట్లోనూ నాకు ఈ థెరపీ అంటే కృష్ణమూర్తి గారి నుంచి నేను నేర్చుకున్నాను, ఐఎమ్ గ్రేట్ఫుల్ అనే విధంగా చివర చెప్తాడు. తర్వాత అండి ఈ ఈ యొక్క టాపిక్ సంబంధంగా కొంతమంది మన మిత్రులు కూడా ఈ రాజ్ఘాట్ సెంటర్ కూడా వచ్చారు. అక్కడ ఈ లిజనింగ్ మీద చాలా చక్కగా జరుగుతుందండి. ఒక డిస్కషన్ అయింది కృష్ణమూర్తి గారు 1981, ఇన్ లిజనింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే విషయం. అది ఒక్కసారి ఒక పాయింట్ చెప్పి మీకు ఇచ్చేస్తాను. పుపుల్ జేకర్ మిగతా వాళ్ళంతా కూడా చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్, వాట్ ఈస్ కీపింగ్ అస్ నాట్ ఫ్లవరింగ్, ఏమిటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కాలనటువంటి సందర్భము జరుగుతుంది, ఎందుకు అవటం లేదు, ఏమిటి అవరోధం ఏమిటి అనే ప్రశ్న ఫండమెంటల్గా పడినప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు, ఈజ్ ఇట్ బేసికలీ థాట్ అంటూ, హ్యావ్ యూ రెడ్ ది ఎంటైర్ బుక్ ఆఫ్ లైఫ్, యువర్ ఓన్ బుక్ ఆఫ్ లైఫ్, ఆల్ ద చాప్టర్స్, ఆర్ ఓన్లీ యు హావ్ ఫినిష్డ్ సమ్ అండ్ యు హావ్ నాట్ రియల్లీ ఫినిష్డ్ టోటలీ? అంటే బుక్ ఆఫ్ లైఫ్ను పూర్తిగా మీరు అవగాహన చేసుకోలేదేమో అని మళ్ళీ మీరు మీరు చూసుకోవాలి కదా అనే అంశాన్ని ఆయన ఇచ్చేస్తాడు. అంటే వాళ్ళు మేము చేసుకున్నాము అని అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు, మీరు లిజన్ చేయండి, జస్ట్ లిజన్ చేయండి అంటూ ఒక బుద్ధ వచ్చాడు అనుకోండి, పొద్దు బుద్ధ వచ్చి పక్కన కూర్చుంటే వాట్ డూ యూ డూ, డూ యూ ఆర్గ్యూ విత్ హిమ్? నో, యూ డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్. నేనైతే ఆయన అంటాడు, నేనైతే ఏం చేస్తాను అంటే బుద్ధ చెప్తా, సార్ ఐ లవ్ యూ సార్, వాట్ ఎవర్ యూ సే ఐ లిసన్, ఐ లిసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఫుల్ అటెన్షన్, ఐ లిసన్ అనే అంశం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. కాలేదు అంటారా? ఆయన అంటాడు, కృష్ణమూర్తి అంటాడు, ఒకవేళ మీకు కాలేదు అన్నప్పుడు మళ్ళీ లెట్ అస్ అగైన్ లుక్ ఎట్ ఐ హ్యావ్ పేషెన్స్ అనే విధము చెప్తూ, లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మిరాకిల్. మనము బుద్ధకి ఎందుకు వస్తాం లేదేమో అని చెల్లి దిర్ ఇస్ బుద్ధిజం అన్నాడు. సో మనం లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. విత్ ఆల్ హ్యూమిలిటీ ఐ సే సార్, లిజనింగ్ కంప్లీట్లీ నో ఎఫర్ట్ నథింగ్ ఇట్ డస్ మిరాకిల్. అండ్ ఇది నా యొక్క జీవితంలో కూడా జరిగింది కాబట్టి దాంట్లో ఉన్న చాలా ప్రధానమైన అంశము లిసనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మిరాకిల్ అండి. మనం ఏమి చేసేది ఏమి లేకుండా మనం లిసన్ చేయగలిగితే కనుక విత్ ఫుల్ అటెన్షన్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అండ్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది ఆ జరిగే అవకాశము ఉత్పరం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా, ఐమ్ సారీ, ఒకసారి లక్ష్మి గారు ఉన్నారు, లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. లక్ష్మి గారు నమస్కారం అండి. నాది ఇవాళ చార్జింగ్ తక్కువగా ఉంది, చార్జింగ్ తక్కువగా ఉంది కనుక నేను వీడియో పెట్టట్లేదు. ఓకే ఓకే, అలాగే అలా మాట్లాడండి. వినపడుతున్నారా మీకు ఇందులో మాట్లాడితే? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు వినడం అనే విషయం అండి చాలా ప్రధానమైన విషయం. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు కూడా శ్రావకుడుగా ఎక్కువ కాలం ఉండాలంటారు. శ్రవణం చాలా ముఖ్యమైనటువంటి అర్హత. అంటే వినేటప్పుడు మనం ఎలా వింటుంటామంటే మన అభిప్రాయాలు లోపల పెట్టుకుని మనం ఆ వ్యక్తి సరిగ్గా చెప్పాడా లేదా, లేకపోతే నా అభిప్రాయాలకు భిన్నంగా ఉందా, ఆయన చెప్పిన మాట అనుకూలంగా ఉందా, ఇలా పోలుస్తూ ఉంటాం. అది నిజమైన లిసనింగ్ కాదు. అంతేకాకుండా ఆ వ్యక్తి అలా గ్రంథంలో లాగా చెప్పారా లేకపోతే వీళ్ళు బాగా చెప్పారా, ఇది కూడా లిజనింగ్ కాదు. మనం ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో మన నాలెడ్జ్ని వెనక పెట్టుకుని చూస్తూ ఉంటే అలాంటప్పుడు మనకి ఏమి కూడా జరగవలసిన లాభం జరగదు. ఏమిటి ఆ లాభం అంటే, ఎప్పుడైతే మన జ్ఞానం అంతటిని శూన్యం చేసుకుని అదంతా లేకుండా వినడం అన్నది, అంటే నేను నా ఆలోచన
నేను అన్న సెంటర్ లేకుండా వినగలిగాం అనుకోండి, ఆ ఏది వింటున్నామో వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ సంభవం. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రాకుండా మనని మనమే అడ్డుకుంటున్నాం. మనం ఏం చేస్తామంటే, మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుని ఇతరులతో పోల్చుకోవడం, ఇంకొక జ్ఞానంతో దీన్ని పోల్చడం, మన గత జ్ఞానాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకోవడం, ఇది లిజనింగ్ కాదు. లిసనింగ్ అనే దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా మనం సాధారణంగా నేను బాగానే విన్నాను అనుకుంటాం, కానీ ఏదైతే మార్పు సంభవించాలో అన్లర్న్ ద నాలెడ్జ్ అంటారు. అంటే తెలుసున్న దాన్ని పక్కన పెట్టడం కూడా ఒక ఆర్ట్. మనం ఏమి ఐ నో నథింగ్ అన్న స్థితిలో వినడం అనేది చాలా గొప్ప లిజనింగ్. అంటే అక్కడ నేను అన్న సెంటర్ లేదనమాట. ఆ శూన్య స్థితిలో వినడంలో ఒక రకమైన హంబల్నెస్ ఉన్నది, ఒక రకమైన ప్యూర్ సైలెన్స్ ఉంటుంది. అలాంటి సైలెన్స్ లో వినడంలో తక్షణం ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే ద మోమెంట్ వీ లిసన్ కేర్ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ సంభవం. కానీ అలాంటి లిసనింగ్ మనం చేస్తున్నామా అనేదే మనం ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడో చదివిన విషయాలు, ఎక్కడో విన్న విషయాలతో పోలుస్తూ వినడం అనేది మనందరికీ ఇది అలవాటైతే అది వినడం అనుకుంటున్నాం. అండ్ దానివల్ల అపారమైన నష్టం మనం కలగజేసుకుంటున్నాం. మనలో లెర్నింగ్ లేదు, క్రియేటివిటీ ఉండదు. ఎప్పుడు కూడా ఐ నో సంథింగ్ అన్న ఈగోయిస్టిక్ ఫీలింగ్ వల్ల మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. గతంలో నేర్చుకున్నది లేదు, ఇప్పుడు నేర్చుకున్నది లేదు. ఎప్పుడైతే మనం నథింగ్గా ఐ నో నథింగ్ అన్న ఫీలింగ్ వస్తుందో అప్పుడు మాత్రమే ఒక రకమైనటువంటి హ్యూమిలిటీ ఉంటుంది అనమాట. ఆ హ్యూమిలిటీ ఉంటేనే కానీ ఆ ఫీలింగ్ కూడా ఉండదు. అప్పుడు నేర్చుకునేది ఇమీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. అంతేగాని బ్యాక్గ్రౌండ్ లో గత అనుభవాలు, నాకున్న గత అభిరుచులని దృష్టిలో పెట్టుకుని విన్నంతసేపు ఆ లిజనింగ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ లిజనింగ్ అవ్వదు. అందువల్లే ఎన్నాళ్ళు ఏమైనా చదువర్లుగానే ఉంటున్నాం, అంతేగాని దేర్ ఇస్ నో రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సైడ్ అస్. అందువల్ల ఇవన్నీ పక్కన పెట్టి వినగలనా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎప్పుడు మనం పోలికలతో తర్వాత ఏదైనా సరే విన్నా నేర్చుకున్నా కూడా ఆ నేర్చుకోవడం కూడా సంభవం ఉండదు. ఎప్పుడు కూడా మనం మనదైన జ్ఞానం, అది విన్నప్పుడు అలాగే వింటాం, ఇప్పుడు విన్నప్పుడు అలాగే వింటాం, మనకేమో లోపల ఆ బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ అన్నది జరుగుతూనే, మైండ్ వర్కింగ్ జరుగుతున్నంతసేపు పర్ఫెక్ట్ లిజనింగ్ అనేది లేదు. సో దేర్ ఇస్ నో లెర్నింగ్ అండ్ దేర్ ఇస్ నో క్రియేటివిటీ అండ్ వీ విల్ బి ఇన్ ద డెడ్ ఓల్డ్ పాత్ ఆఫ్ ద సేమ్ వే. బోరింగ్ గా ఉంటాం, మనం ఏమి నేర్చుకోవడం లేదని కూడా మనం గ్రహించట్లేదు. సో పెద్ద ఆర్ట్ ఏంటంటే, ద మూమెంట్ వీ ఫీల్ దట్ ఐ నో నథింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రాస్. సో సత్య హంబుల్ అండ్ సత్య మైండ్ అన్నది మనకి, అంటే అటువంటి ఏమీ తెలియని స్థితిలో తెలుసున్న జ్ఞానాన్ని పక్కన పెట్టడం అనే ఆర్ట్తో వింటే అది పర్ఫెక్ట్ గా ద మూమెంట్ వీ లిజన్ విండం తోటి ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. అందరికి నమస్కారం. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, చక్కగా వివరించారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ప్రసాద్ గారిని మాట్లాడుస్తుంది కూర్చున్నాం, మూలపురి. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మీ కవరేజ్ తర్వాత వెరీ లిటిల్ ఈజ్ లెఫ్ట్ ఫర్ ఎనీబడి. కాకపోతే ఇది నాకు అర్థమైనంత మటుకి ఇప్పుడు మనకి సెన్సెస్ నుంచే కదండి మనకి ఏదైనా రిసెప్షన్ జరిగేది. పంచేంద్రియాల నుంచే మనకి రిసెప్షన్ జరుగుతుంది. ఇక్కడ కృష్ణమూర్తి గారు రెంటి మీద స్ట్రెస్ ఇచ్చారు ఆ పంచేంద్రియాల్లో. లిజనింగ్ అంటే ఇయర్స్ అండ్ సీయింగ్ అంటే ఐస్. ఈ ఇంటరాక్షన్ జరిగేది ఎక్కువగా వీటితోనే, మనకి ఎవరితో అయినా ఇంటరాక్షన్ జరిగేది. అలాగే దాన్ని ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అన్నారు అండ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్, ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అనుకుంటాను నేను. సరే, ఇప్పుడు ఈ రెంటికి మీరందరూ చెప్పినట్టుగానే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్లో మనకి
we listen out of noise, we don't listen out of silence. Normally manaki listening out of silence manaki sadharanamga raadu endukunte Krishnamurthy garu approach anta kuda remove conflict andi we have to remove conflict and this is not a time bound process edo tarvata edo రెండు సంవత్సరాల్లోనో మూడు సంవత్సరాల్లోనో వస్తుంది ఐ కెన్ రిమూవ్ కాన్ఫ్లిక్ట్ అంటే కాకుండా వినపడుతుందా సార్ ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల్లో ఐ విల్ అచీవ్ ఇట్ అంటాం కాకుండా ఇమ్మీడియట్గా ఆయన అనేది ఏంటి ఫస్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్ ఫ్రీడమ్ ఇన్ ద బిగినింగ్ నాట్ ఎట్ ది ఎండ్ అట్లాగే నో కాన్ఫ్లిక్ట్ ఇన్ ద బిగినింగ్ నాట్ ఇన్ ది ఎండ్ మనకి ఈ లిజనింగ్లో ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా చూస్తున్నారు అనిపిస్తున్నారు కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది వెన్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ అండ్ వెన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ అండ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కాంట్రడిక్టింగ్ యూ వెన్ ఐఎమ్ నేను మీరు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని వినకుండా నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ నుంచో నా యొక్క నాలెడ్జ్ నుంచో నేను వింటూ ఉన్నప్పుడు అది జనరల్గా కాన్ఫ్లిక్ట్కి రిజల్ట్ అవుతుంది కాన్ఫ్లిక్ట్ లేకుండా మీరు చెప్పింది నేను అబ్జార్బ్ చేసుకోవాలి అంటే నా పర్సనాలిటీని రిమూవ్ చేసుకోవాలి నా ఈగో లేకుండా ఉండాలి అప్పుడే మీరు చెప్పింది నేను అది మన బ్లాటింగ్ పేపర్ లాగా ఐ విల్ బి ఏబుల్ టు అబ్జార్బ్ ఇట్ అబ్జార్బ్ అంటే దానికి కారణాలు మనకి సెల్ఫ్ అనేది దాని డెఫినేషన్లో చాలా ఉన్నాయి కదా మీకున్న యాంబిషన్ మీకున్న గ్రీడ్ మీకున్న పవర్ మాంగర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి మన యొక్క లిజనింగ్ కెపాసిటీని మన లిజనింగ్ని స్పాయిల్ చేస్తున్నాయి మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఐ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ వాంట్ టు కాంట్రడిక్ట్ యూ మీ చెప్పేదానిలో లోపం ఏముంది అని చూడటమే నాకు సరిపోతుంది అలాగే సీయింగ్లో కూడాను సీయింగ్లో కూడా నా ఇమేజ్ నా యొక్క సెల్ఫ్ అడ్డం వస్తుంది అదొక అదొక బ్యారియర్ నా పాస్ట్ ఆయన చాలా చోట్ల చెప్పారు కదండి సన్సెట్ నిన్న చూస్తాము ఇవాళ ఏమో ఇవాళ సన్సెట్ని చూస్తూ నిన్నటి సన్సెట్తో పోలుస్తాం ఓ నిన్న బాగుంది నిన్న క్లౌడ్లెస్గా ఉంది అని ఇవాళ ఉన్న సన్సెట్ని చూడకుండా నిన్నటి సన్సెట్తో పోలుస్తాం ఆ పోలికలు లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలమా అలాగే ఆయన అన్నారు చాలా చోట్ల అన్నారు ఇదేంటి కెన్ యూ లుక్ ఎట్ యువర్ వైఫ్ వితౌట్ పాస్ట్ మెమరీస్ అన్నారు అంటే ఆ పాస్ట్ అనేది ఇట్ ఈస్ డెడ్ అండ్ గాన్ దాన్ని ఆ బ్యారియర్స్ లేకుండా మనం ఫ్రెష్గా కెన్ యూ లుక్ ఎట్ హర్ ఫ్రెష్ అన్నారు అదే మనకి అన్నిట్లోనూ వర్తిస్తుందండి మనం లిజనింగ్లో జడ్జి హ్యాస్ టు లిజన్ టు బోత్ సైడ్స్ అంటారు వినేటప్పుడు ఓపెన్గా లేకుండా ఊరికే రిచువలిస్టిక్గా లిజన్ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమని చెప్పండి అంటే ఆ లిజన్ చేసేటప్పుడు హీ మస్ట్ బి ఏబుల్ టు అబ్జార్బ్ వాట్ ది అదర్ ఫెలో ఈస్ సేయింగ్ అలాగే రెండో లాయర్ని వినేప్పుడు మరి ఆ రెండో లాయర్ని కూడా వినాలి కదా ఇద్దరిని వినాలి అంటే హీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంప్టీ మైండ్ వై లిజనింగ్ టు బోత్ అయినప్పుడు అబ్జార్బ్ అవుతుంది అంటే దానిలో నుంచే యాక్షన్ వస్తుంది ఆ లిజనింగ్లో నుంచే యాక్షన్ వస్తుందని
అంటే ఏమిటంటే మీ యొక్క ప్రైవేట్ నాలెడ్జ్ నుంచి కాకుండా మీ ప్రిజడిస్ నుంచి కాకుండా ఆ లిజనింగ్లో నుంచే ఇట్ డజంట్ మీన్ దట్ యూ విల్ యాక్సెప్ట్ బోత్ యూ కెనాట్ యాక్సెప్ట్ బోత్ అది కాకుండా మీరు ఆ మెరిట్స్ ఆఫ్ ది కేస్ మీకు ఆ లిజనింగ్లో నుంచే ఇవాల్వ్ అవుతుంది అది ట్రూ లిజనింగ్ అని అలా అయినప్పుడే అది ట్రూ లిజనింగ్ అవుతుంది లేకపోతే ఊరికే ఏదో ఇవ్వాలంటారు ఆపర్చునిటీ ఇవ్వాలంటారు ఫర్ బౌత్ సైడ్స్ ఇచ్చామనేది కాదు ఇప్పుడు జరుగుతుంది అదే మనకి ఎక్కువగా కోర్సులో జరిగేది అలాగే సీయింగ్లో కూడా అతన్ని చూడగానే మనం ఐ డోంట్ లైక్ హిస్ ఫేస్ సో ఐ వాంట్ లుక్ ఎట్ హిమ్ అన్నట్టు అప్రోచ్ ఉండకూడదు మనం అందరినీ చూడగలగాలి ఆయన చాలా చోట్ల అన్నారు ఇట్ ఈస్ నాట్ సింప్లీ లిజనింగ్ టు మీ నాకు నన్ను వింటమే కాదు మీరు బర్డ్స్ని వినగలరా అలాగే ఒక నౌకర్ని వినగలరా పైవాడిని వింటమే కాదు కింద వాడిని కూడా వినగలరా అని అంటే లిజనింగ్ అనేది నాట్ లిమిటెడ్ టు లిజనింగ్ టు ఏ ఫిలాసఫర్ జనరల్ లిజనింగ్ టు ఎవ్రీబడి అప్పుడు దానిలో నుంచి యాక్షన్ వస్తుంది ఆ లిజనింగే మీకు ది ట్రూత్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఆర్ ది ఫాల్స్హుడ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ రెండూను ఇటు ట్రూత్ అటు ఫాల్స్హుడ్ రెండు కూడా మీకు ఆ లిజనింగ్లో నుంచే తెలుస్తాయి ఇక లెర్నింగ్ వచ్చేదలికి ఈ లెర్నింగ్ జరుగుతుంది ఈ లిజనింగ్లో నుంచి ఈ సీయింగ్లో నుంచి లెర్నింగ్ జరుగుతుంది అయితే ఆయన అందేమిటి ఈ లెర్నింగ్ అనేది మనకి రొటీన్గా మన స్కూల్స్లో జరిగేది ఏంటంటే దట్ యు లెర్న్ ఇట్ స్కిల్ యు లెర్న్ సమ్ నాలెడ్జ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ లైఫ్ అది అది మెకానికల్ నాలెడ్జ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అవి అవసరమే అవి కాదంటలేదు వాటి అవసరం చాలా ఉంది యూ మస్ట్ బి ఏబుల్ టు గెట్ ఏ జాబ్ జాబ్ కావాలంటే ఒక స్కిల్ ఉండాలి స్కిల్ అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అది నాలెడ్జ్ బేస్డ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ ఎక్యూములేటివ్ లెర్నింగ్ అది నిన్న నేర్చుకున్నాం కొంత ఇవాళ నేర్చుకుంటాం ఇంకొంత అది ఎక్యూములేటివ్ లెర్నింగ్ అది సైకలాజికల్ ఫీల్డ్ అండ్ స్పిరిచువల్ ఫీల్డ్స్లో ఈ ఎక్యూములేటివ్ లెర్నింగ్ అనేది అసలు ఉందా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు స్పిరిచువల్ ఫీల్డ్ అంటే కెన్ యూ లెర్న్ అబౌట్ గాడ్ గాడ్ అనే సబ్జెక్ట్ గురించి మీకు మీరు కెన్ యూ లెర్న్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ దేర్ టు లెర్న్ అసలు అక్కడ లెర్నింగ్ ఏమన్నా ఉందా లెర్నింగ్ స్కోప్ ఉందా ఎందుకంటే వాట్ ఎవర్ యూ థింక్ అబౌట్ గాడ్ వాట్ ఎవర్ యూ స్పెక్యులేట్ అబౌట్ గాడ్ ఈజ్ సింప్లీ స్పెక్యులేషన్ ఆయన చెప్పారు కదా హ్యూమన్ మైండ్ హ్యాజ్ ఇన్వెంటెడ్ గాడ్ ఇట్ హ్యాజ్ ఇన్వెంటెడ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఇట్ హ్యాజ్ ఇన్వెంటెడ్ అవుట్ ఆఫ్ హోప్ వాటి సంగతి నుంచి వాటి కోసం ఆ ఒక సెక్యూరిటీ కోసం మనం ఇన్వెంట్ చేసాం మనం ఇన్వెంట్ చేసి దాన్ని గురించి వాట్ ఈస్ దేర్ టు లెర్న్ కాబట్టి ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎక్యూములేటివ్ లెర్నింగ్ ఇక్కడ వర్తిస్తుంది అక్కడ దేర్ ఈజ్ నో ఎక్యూములేషన్ బికాస్ ట్రూత్ ఈజ్ ఏ మూమెంట్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ స్టాటిక్ అబౌట్ విచ్ యూ కెన్ లెర్న్ ఏదో
డైనమిక్ ఎనర్జీ అనో స్టాటిక్ ఎనర్జీ అనో ఏవి ఉంటాయి కదండి, అలాంటి వాటిని గురించి యూ కెన్ లెర్న్. బట్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ హ్యాస్ నో డెఫినేషన్, హౌ కెన్ యూ లెర్న్ అబౌట్ ఇట్? అని కాబట్టి దెర్ ఈజ్ నో లెర్నింగ్ ఇన్ ద సైకలాజికల్ ఫీల్డ్. అక్కడ ఎక్స్పీరియన్స్ నుంచి లెర్నింగ్ అంటే ఆయన చెప్పారు, యూ కాంట్ లెర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓ మెషిన్ మెండి చేయటం నేర్చుకోవచ్చు, అంతేగాని యూ కెనాట్ లెర్న్ అబౌట్ ఐ మీన్ సైకలాజికల్ ఫీల్డ్లో ఆ లెర్నింగ్ లేదన్నారు. ఎందుకంటే లెర్నింగ్ ఉంటే ఇన్ని యుద్ధాలు జరిగాయి కావు. వీ హ్యావ్ నాట్ లెర్న్ అబౌట్ వీ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ వార్స్, అవుట్ ఆఫ్ హ్యూమన్ డిస్ట్రెస్. ఇంత డిస్ట్రెస్ ఉంటే వీ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ మోడ్. కాబట్టి ఆ ఎక్యుములేటివ్ లెర్నింగ్ అది వర్తించదు ఈ సైకలాజికల్ ఫీల్డ్, ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో, సో కాల్డ్ స్పిరిచువల్ ఫీల్డ్. నాకు అర్థమైంది అంతేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ధనలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరందరూ మాట్లాడిన తర్వాత ఇంకా మేము మాట్లాడడానికి ఏమి లేదనిపిస్తుంది సార్, కానీ మా భావాలు కూడా మేము చెప్తే బాగుంటుంది కదా. లిజనింగ్ అన్నా, సీయింగ్ అన్నా, లెర్నింగ్ అన్నా ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నామి అని బాధగా ఉంది సార్. అది యంగేజ్ లోని ఇంకా బాగా తెలుసుకుంటే బాగుండేదేమో అని మాత్రం నాకు అనిపించింది సార్. సీయింగ్ ఈ కంప్లీట్ అటెన్షన్ అంటున్నారు సార్ కృష్ణమూర్తి గారు, అండ్ డూయింగ్ ఈజ్ ఇన్ దట్ అటెన్షన్ అన్నారు. అంటే మనము కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగానే మనం చూసినట్టయితే ఆ అటెన్షన్ అంత కంప్లీట్గా ఉంటుంది అనే విషయం నాకు తెలిసింది సార్. అండ్ ఆ అటెన్షన్లోనే మనము గనక పని చేసినట్టయితే, యాక్ట్ చేసినట్టయితే అది ఎంత సంపూర్ణంగా ఉంటుంది కదా అని అనిపించింది సార్. తర్వాత సీయింగ్, లర్నింగ్, డూయింగ్, హియరింగ్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నటువంటి అంశాలు అనే విషయము ఈ టాపిక్ వలన తెలుసుకుంటున్నాం సార్. మేము చాలా డిలేగా తెలుసుకుంటున్నామని బాధగా ఉంది సార్ ముఖ్యంగాను. తర్వాత లర్నింగ్ వచ్చి అక్యుములేషన్ అండ్ నాన్ అక్యుములేషన్ అనే విషయాలని ప్రస్తావించినప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా అక్యుములేటెడ్ నాలెడ్జే. తర్వాత ఎక్స్పీరియన్స్ వలన కూడా మనం లెర్న్ చేసుకోవచ్చు. అయితే ఎడ్యుకేషన్ అంతా కూడా మెకానికల్గా ఉంటుంది, అది మన యొక్క సర్వైవల్కు తోడ్పడుతుంది, మన లైవ్లీహుడ్ని ఇస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. తర్వాత ఎక్స్పీరియన్స్తో కూడా మనం కొన్ని అంశాలను తెలుసుకుంటున్నామా అంటే తెలుసుకోవటం లేదు అనేది మనకు అర్థమైంది సార్. ఎందుకంటే ఇప్పటికే ఆయన చెప్పిన ప్రకారము 5000 యుద్ధాలు జరిగినా మనము ఏమి అందులో నేర్చుకోలేదు. ప్రతి జనరేషన్ కూడా ఒక యుద్ధాన్ని చూస్తూ ఉంది కానీ ఏమీ నేర్చుకోలేదన్నమాట. నాకు ఈ సందర్భంలో ఒక అంశం గుర్తొచ్చింది సార్, కనీసం కరోనా వలనైనా మనం ఏమైనా నేర్చుకుంటామేమో
తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది సార్. ఇప్పుడు కరోనా టైం కాబట్టి చాలా జాగ్రత్త వహిస్తున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, హాయిగా కుటుంబంతో జీవిస్తున్నారు, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, అప్పుడప్పుడు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ తర్వాత సేవింగ్స్ అంటే ఏంటో అర్థమైంది, ఆ లగ్జూరియస్ కన్జంప్షన్కి భయపడుతున్నారు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఇదే ఎక్స్పీరియన్స్తో మనము బ్రతుకుతామా అనేది తప్పకుండా మనం సర్వైవ్ అయి ఉంటే ఈ టాపిక్లో మనం మరలా కూడా రికలెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది సార్. ఆ తర్వాత ఫ్రీడమ్ విషయానికి వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, వేర్ నాలెడ్జ్ ఎండ్స్ ద ఎండింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ అని, అది న్యూ కొత్తది ఉద్భవిస్తుంది అని చెప్పారు. ఎక్కడో మన వేదాంతము అనేది కూడా ఇలాంటిది అని నాకు అనిపించింది సార్. తర్వాత లర్నింగ్ ఇన్ సైకలాజికల్ ఫీల్డ్లో కానీ తర్వాత స్పిరిచువల్ ఫీల్డ్లో కానీ ఏమీ లేదు, మనం దాన్ని పరిశీలించలేదేమో అని కూడా అనిపించింది సార్. ఆ తర్వాత గాడ్ విషయానికి వస్తే, గాడ్ మనల్ని ఒక ఇమేజ్తో సృష్టించలేదు, కానీ మనం మాత్రము గాడ్ని ఒక ఇమేజ్తో సృష్టించి ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాము అనే అంశాన్ని ఆయన ఇన్డెప్త్తో పరిశీలించినారు. ఎర్ర రామకృష్ణ గారు ఈ విషయాన్ని బాగా డీటెయిల్డ్గా చెప్పారు. నాకు ఆ తర్వాత ఫాలో అప్ అంత బాగా కాలేదేమో అనిపించింది సార్. ఈ ఇంతవరకు నేను గ్రహించాను సార్. ముఖ్యంగా స్టూడెంట్స్ను కొంతమంది చూసినప్పుడు వాళ్ళు మరలా చదవని చదవరు సార్, బాగా విన్నవాళ్ళు. నిజంగా అలాంటి స్టూడెంట్స్ను కూడా నేను చూశాను సార్. అయితే వాళ్ళను వేళ్ళ మీద లెక్కించవచ్చు సార్. కాబట్టి అది ఒక వరము అనుకోవాలి. ఆ వరము అనేది మనకు న్యాచురల్గా రాకపోయినా కృష్ణమూర్తి గారి యొక్క సీయింగ్ లెర్నింగ్ హియరింగ్ గనక గోత్రు అయినట్టయితే గనక యంగ్ ఏజ్లోనే వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా ప్రశాంతంగా మంచి ఒక వ్యక్తిగా ఎదగటానికి వీలుంటుంది అని నా భావన సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. బికాజ్ మీరు యాజ్ అ మాస్టర్గా మీకు ఉన్నటువంటి అనుభవం అపారము. చూసారు కదా, ఏక సంతాగ్రహం గురించి కవర్ చేశారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. తర్వాత శాస్త్రి గారు మాట్లాడతారా? శాస్త్రి గారు, మనం ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ చాలా చెప్పాలంటే, మనం మిథలాజికల్ నాలెడ్జీ అంటే ఉపనిషత్తులు ఇటువంటి వాటితో పోల్చినట్టయితే ఇక్కడ ఈయన చెప్పేది చాలా వినమంటున్నారు కృష్ణమూర్తి గారు. వినమంటారు ఏ విధమైనటువంటి పాస్ట్ నాలెడ్జీ కూడా మన మైండ్లో ఇంప్రెషన్స్ కానీ ఏమీ పెట్టుకోడు, జస్ట్ లిసన్ అని అంటున్నారు. నాకు ఇక్కడ సందేహం వస్తుంది సార్, అడగనా సార్, ఆ సందేహం మీరే క్లియర్ చేయాలి. మీరు కానీ మరి ఎవరైనా ఇప్పుడు ఏ విధమైన అభిప్రాయం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్పిందంతా వింటున్నాను. అందులో విన్నది అంటే నా పాస్ట్ నాలెడ్జ్తో నేను కంపేర్ చేసుకోను. అంటే ఏమిటి కంపేర్ చేసుకోవడం అంటే, ఈ నేను వింటున్నది కరెక్టా లేకపోతే ఇంత ముందు ఎలా ఉంది ఏమిటని ఇటువంటి కంపేర్ చేసుకోకుండా జస్ట్ వినడం వరకే నేను చేస్తున్నా. వినడం వరకే చేస్తుంటే నాకు అర్థం ఏదంటే మీరు చెప్పేది వరకు మాత్రమే అవుతుంది. అది వాస్తవం కాదా, అది ఏమిటి, ఎంతవరకు ఉంది అని ఎలా తెలుస్తుంది సార్? దట్ ఈస్ మై డౌట్. విల్ యూ ప్లీజ్ కేర్. ఓకే, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సుబ్బారావు. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ సార్, అందరూ మాట్లాడారుగా. మీరు యాడ్ చేద్దరు కానీ, అంటే శాస్త్రి గారు రెస్పాండ్ అవుతారా తర్వాత, విన్నారా
శాస్త్రి గారు అడిగి నేను మొత్తమే లాస్ట్ లో మాట్లాడతాను సార్. దేర్ ఇస్ టైం. తప్పకుండా 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 తప్పకుండా. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, చెప్పడు ఆయన కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటి చెప్పనా సార్? చెప్పండి చెప్పండి. మనం సహజంగా అది విన్నట్లయితే దాని నుంచే మనకి వసతి అంటారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ తో పోల్చినట్లయితే ఇది ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు మీరు చెప్పేదంతా నేను విన్నాను, ఇక్కడ మనం వక్తలందరూ మాట్లాడినంతా వింటున్నాను వింటున్నాను. కానీ గతంతో నేను ఇక్కడ పోల్చుకోకుండా వింటాను. విన్నప్పుడు అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అంటే ఉపయోగపడడం అంటే అంత సత్యమా కాదా అది ఎలా తెలుస్తుంది వితౌట్ కంపారిజన్ అని? అది ఒక్కటి నాకు డౌట్ వస్తుంది సార్. అది కొంచెం మీరు క్లారిఫై చేయాలి సార్. కృష్ణపడి గారు చెప్తారా, నేను తర్వాత మాట్లాడతాను. చెప్తారు సార్? రాదే ఇద్దరు చెప్తాం. కృష్ణపడి గారు సార్, శాస్త్రి గారు చెప్పండి సార్. ఈ మీకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో అది మళ్ళా మానసిక పరిధిలోంచి ఉద్భవించిన సందేహం. అది ఇక్కడ నిజానిజాలతోటి కానీ వాస్తవాలతోటి కానీ సంబంధం లేదు అంటున్నారు ఆయన. ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, వెదర్ ది స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ రియల్ ఆర్ నాట్ ఈజ్ ఆఫ్ నో కన్సర్న్. ఆ స్టేట్మెంట్ ఏమిటి అన్నది కాదండి. ఇందాక ఆయన చక్కటి ఉదాహరణ చెప్పారు, సౌందర్యాన్ని మీరు దర్శించాలి అంటే మీలో ఆ తీవ్రమైన సంవేగం ఉండాలి. ఆ సంవేగం అనేటటువంటిది దుఃఖంలోంచి పుడుతుంది అన్నారు. అది ఇప్పుడు దీన్ని నేను పరిశీలించడం మొదలు పెడితే మానసికంగా పరిపరి విధాలుగా దీన్ని చేయొచ్చు. ఆయన అవన్నీ చెయ్యకు. ఈ వాక్యాన్ని యథాతథంగా చూడగలుగుతావా? దానివల్ల ప్రయోజనం ఏం లేదు. పైగా మీరు ప్రయోజనము అంటే మళ్ళా మానసికమైనటువంటి వ్యవహారంలోకి పడిపోతున్నారు. ఇక్కడ ప్రయోజనమా అప్రయోజనమా, పనికి వస్తుందా పనికిరాదా అనేటటువంటిది కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు ఒక సందర్భంలో కూడా చర్చించుకున్నప్పుడు చెప్పారు ఆయన, కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, సమగ్రమైనటువంటి వినడం అనేటటువంటిది మనకు సాధ్యమైతే ఆ వాక్యంలోనే మనకు ఒక అద్భుతము కనపడుతుంది, దాంట్లోంచే ఏ మిరకల్ విల్ కమ్. ఆ మిరకల్ ఏంటి అంటే ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ. ద స్టేట్మెంట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అది ఏ రకంగా సత్యము ఏ రకంగా సత్యము కాదు దీంట్లో ఎంతవరకు సత్యము అనేటటువంటిది కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన దుఃఖానికి ఇంత ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం ఏంటంటేనండి, మనందరి జీవితాల్లో మనం పరిశీలించుకుంటే గనక చాలా గాఢంగా నాటుకుపోయినటువంటి అనుభవాలనండి, పరిజ్ఞానం అనండి, స్మృతి అనండి, అది దుఃఖానికి చాలా చేరువుగా ఉంటుంది. అంటే మనకు కలిగినటువంటి అనుభూతులలో వచ్చి పుట్టినటువంటి దుఃఖం సుఖమంతా గాలి తాకిడ్లాగా వచ్చిపోతుందండి. పైగా సుఖము రాగానే ఏంటంటే మనకి ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటూ ఉండవండి. అదే దుఃఖము దగ్గరికి వస్తే ఆ దుఃఖము వద్దనుకోవడము, దాని నుంచి పారిపోవడము, దానికి ఏదో ట్విస్ట్ ఇచ్చి ఇంకోటి చేయడము చేస్తాం. అలా కాకుండా దుఃఖంతో సంపూర్ణంగా జీవించడం అనేటటువంటిది మనకి తెలిస్తే దాంట్లోంచి ప్యాషన్ పుడుతుంది అన్నారు. ప్యాషన్ అంటే తీవ్రమైనటువంటి సంవేగం. వేర్ దేర్ ఇస్ నో ఎస్కేప్, దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ సారో. ఎవ్వరు చేతితోటి తీసి పారేయలేరండి. ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఇందాక ధనలక్ష్మి గారు చెప్పినట్టు ఇప్పుడు కరోనా వ్యవస్థలో చాలా మంది సన్నిహితులు స్నేహితులు బంధువులు తెలిసిన వాళ్ళు టప 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 చచ్చిపోతున్నారు. వెళ్ళలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, మన సానుభూతి తెలియపరచలేకపోతున్నాం. ఒక రకమైనటువంటి దుఃఖము నాటుకుపోయింది, ఒక రకమైనటువంటి భయము తీవ్రమైనటువంటి భయము, దీంతో మనం సమగ్రంగా జీవించలేకపోతున్నాం. అసమగ్రంగా కనుక మనం జీవిస్తే దాంట్లోంచి ఏంటంటే ఒక సంవేగం పుడుతుంది. ఆ సంవేగమే జీవితము యొక్క సౌందర్యాన్ని అంత
అంతటిని కూడా దర్శింపజేస్తుంది అనేటటువంటి వాక్యమైన ప్రయోగించడానికి కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా మనం దీన్ని పారిపోదాం దుఃఖం నుంచి పారిపోదాము దుఃఖాన్ని ఎలాగో సమసిపోయేటట్టు తీసి పారేసేటట్టు చూస్తున్నాను తప్ప దేంట్లోనూ కూడా మనం సమగ్రంగా జీవించటం లేదు అది అటెన్షన్ అంటున్నారు ఆయన నేను చెప్పినటువంటిది వినడము అనేటటువంటిది ఆ అటెన్షన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు సే మీరేం మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడండి ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చాను మీకు ఆ సద్భావము గనక ఉంటే మీరు చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఎంత శ్రద్ధతోటి ఆసక్తితోటి ఆనందంతో వింటాము మాటలకు అర్థం ఉండదు భావానికి మన ఆ భావము మనం ఒక రకంగా వాటితోటి కనెక్ట్ అయి ఉంటాం ప్రతి సందర్భంలో అది ఆ రకంగా సద్భావంతో చేయగలుగుతావా అదే సద్భావము గనక ఉంటే ఆ అటెన్షన్ లో మనం చేయగలుగుతామా పని చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి దాన్ని మళ్ళీ ప్రశ్నించకండి కృష్ణమూర్తి గారు కృష్ణపర్ణ ఇంకో ఎవడు చెప్పినా ప్రయోజనం లేదండి ఊరికే ఆయన ఎందుకు ఎప్పుడు చెప్పలే ఏమవుతుంది తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మానసికమైనటువంటి పరిధిలోంచి వేస్తున్న ప్రశ్నలు మీరు నిజంగా ఒక ఆనందమైనటువంటి స్థితిలో ఉంటే మీ కళ్ళెదురకుండా ఒక అత్యద్భుతం జరుగుతూ ఉంటే ఇది ఎందుకు జరిగింది ఎలా జరుగుతుంది ఇంకా ఉంటుందా లేదా మళ్ళీ ఏమవుతుంది దీని తర్వాత నేనేం చేయాలి ఇలాంటి భావాలు వచ్చాయనుకోండి అద్భుతం మాయమైపోతుంది అది ఉండదు ఇంకా అక్కడ ఆ లిస్నింగ్ లోనే యు విల్ ఫైండ్ దట్ అన్నారు ఆయన అదే పాస్ట్ లేకుండా మనం అక్కడ ఏంటి ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పారు ఇప్పుడు మన పర్సనాలిటీని మధ్యలోకి తీసుకొస్తే నేను అనే భావాన్ని గనక తీసుకొస్తే అది దాని చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది అది అందుకనే ఆ టాప్ లో ఇంకొక చాలా గొప్ప విషయం చెప్పారు అటెన్షన్ ఇస్ వితౌట్ ఫ్రాంటియర్స్ వితౌట్ బార్డర్స్ అన్నారు ఆయన దానికి అవధులు ఉండవు పరిధులు ఉండవు పరిధి ఉంది అంటే నేను వచ్చేసినట్టు అక్కడ నేను ఒక పరిధి గిరి గీసుకున్నాను ఒక పరిధిలో ఏర్పు వచ్చేసానంటే నేను ప్రవేశించేసింది దాంట్లో మనకు తెలియకుండానే కాబట్టి ఆ అవధులు అనేటటువంటిది ఏ రకమైనటువంటి పరిమితమైనటువంటి స్థితిలో ఆ అటెన్షన్ అనేది అసాధ్యము అటెన్షన్ ఉన్నప్పుడు ఈ రకంగా జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి అత్యద్భుతాన్ని దర్శించండి అన్నారు అంతే అంతకంటే మించే మనం దాన్ని వర్ణించేది కాదు దాని గురించి చర్చించేది కాదు అది థ్యాంక్ యూ కృష్ణ శాస్త్రి గారు అది కంప్లీట్ ఆయన కూడా దాంట్లో వేశాడు ఇస్ ఇట్ పాసిబుల్ అన్నాడు కదండి కండిషన్ డాక్టర్ గారు మిమ్మల్ని అర్థం చేస్తున్నా మనది కండిషన్ బ్రెయిన్ నేను ఒక మాటలో చెప్తాను ఆ కండిషనింగ్ తోటే మనం ఉంటున్నాము ఆల్ ద టైం అలాగే ఆ కండిషనింగ్ ద్వారానే చూస్తూ ఉన్నాము ఇప్పుడు కృష్ణమూర్తి గారు మనం చెప్పేది ఏంటంటే లిజన్ చేయండి జస్ట్ లిజన్ చేయండి అంటే ఏంటి వాటితో లింక్ చేసి కంపారిజన్ కండెమ్నేషన్ చేయవద్దు అయినా వస్తున్నా కూడా అలా రానివ్వండి అంతేగాని వాటితోటి మనం మీరు అటాచ్ కాకండి అంతే జస్ట్ లిజన్ చేయండి అప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏమన్నా ఉంటే ట్రూత్ ఆ ఫాల్సో అదే రివీల్ అవుతుంది దాని ఇట్స్ ట్రూన్ అది అక్కడ మన ప్రమేయమే లేదు అది అనమాట అక్కడ మీరు నేచర్ లో ఉండి ఒక అర్ధగంట మీరు వెళ్ళండి ఆ స్టేట్మెంట్ పట్టుకుని దెన్ క్లారిటీ అదే ఇస్తుంది అంతేగాని మీరు మాత్రం ఏమాత్రం చేయకూడదు అది అక్కడ పాయింట్ మనం గమనించాలండి మనం చేసే కంపారిజన్లు జస్టిఫికేషన్లు కండెమ్నేషన్ కాకుండా ఉంటే ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ట్రూత్ ఆర్ ఫాల్సిటీ ఆఫ్ ఇట్ అది అక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం అదొకటి సార్ చిన్న కామెంట్ అండి చెప్పండి సార్ సార్ మనం వెన్ యూ లిజన్ టు సంబడి మనం ఏంటి నార్మల్గా అతను చెప్పినటువంటి వాక్యాలను వింటాం అతను చెప్పిన మాటలు వింటాం మాటలు కాకుండా ఆ మాటల వెనక ఉన్నటువంటి ఆ శబ్ద ఆ సైలెన్స్ అంటే మాటల మధ్య ఉన్న సైలెన్స్ మాటల వెనక ఉన్నటువంటి సైలెన్స్ ఆ మాటలో ఉన్న ధ్వని సెన్స్ కాకుండా సౌండ్ సౌండ్ ఆఫ్ ది వర్డ్ అది మనకి చాలా చోట్ల రివీలింగ్గా ఉంటుందండి మనం సైలెంట్ మైండ్తో ఉన్నప్పుడు
మనం మాటని కాకుండా మాట వెనకున్న ఆ శబ్దాన్ని వింటాం అన్నమాట. అది ఒకటి. అలాగే సీయింగ్ అప్పుడు కూడా మనం ఏమీ మన పర్సనాలిటీని దానిలోకి జోడించకపోతే దాని అందం ఏంటో తెలుస్తుంది. మనకి మాకు ఒక ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ ఉండేవారు తిరుపతి యూనివర్సిటీలో, పురుషోత్తం గారు అని ఆయన అనేవారు అన్నమాట. కెన్ యూ సీ ది బ్యూటీ ఆఫ్ ఎ బ్రోకెన్ ట్విగ్, ద రింకిల్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎ ఓల్డ్ ఉమెన్ అనేవారు. అలాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే ఆ అటెన్షన్ ఉంటేనే వస్తాయి అనుకుంటాను. అటెన్షన్లో నుంచే ఆ అందం బయటకు వస్తుంది. అలాగే లిజనింగ్లో కూడా వీ కెన్ లిజన్ టు ది సైలెన్స్ బిహైండ్ ది సౌండ్, అది రివీల్ చేస్తుందండి. అంటే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే విన్నదంతా మనం యాక్సెప్ట్ చేస్తామని కాదు. అల్టిమేట్గా వీ మే నాట్ యాక్సెప్ట్, బట్ దట్ రిజెక్షన్ ఎరైజెస్ అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్ we heard, not out of our previous background. Ante sir, thank you. Thank you, Prasad garu. Dr. Subbara garu maatladta unnaru. Dr. Subbara garu. Okay sir, thank you sir. Just I want to tell you a few things sir. There are two states of mind undi. Okati emo kaalam totini aalocham totu velledi, that's what we are all doing. Manam aalocham tote pannalanni chestunnam. ఆలోచన రావడానికి ముందు అనుభవం రావాలి. అనుభవం అనేది అవసరం అనుకున్నాం. అనుభవం చూడటం వినడంలోనే ఎక్కువ వస్తుంటుంది. అది పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవ్వకుండానే మనం దాన్ని ఇన్కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ని, అంటే ఒక దుఃఖం కలిగిందంటే దుఃఖాన్ని చూడనివ్వకుండా మనం పలాయనం చెందుతున్నాం. సో ఇట్ ఈస్ బికమింగ్ ఎ రెసిడ్యూ. ఆ రెసిడ్యూతో ఉన్నదే మన జ్ఞానం. ఇదంతా కలిపితే వచ్చేదే నేను. నేను అనేది గత నా కాన్షియస్నెస్లో ఉండే అన్నీ కలిపితే వచ్చింది నేను. ఆ నేనులోనే భయం, కోపం, అసూయ, ద్వేషం, కోరికలు, విషాదం ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. లోన్లీనెస్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అనేది విత్ నేను. ఆ నేనే వాటితో ఐడెంటిఫై చేసి అవి పూర్తిగా అంతమయ్యేంత వరకు మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు కూడా మనం వినడం చూడటం అంటే రెండే ఇంద్రియాలు చూస్తున్నాయి. కానీ అటెన్షన్లో గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అంటే మొత్తం పంచేంద్రియాలు, వెన్ వీఆర్ అవేర్ అబౌట్ ఆల్ ద సెన్సెస్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్, అన్ని ఇంద్రియాలు ఐదు కూడా ఐదు యాక్టివేట్ అయినప్పుడు మనకు వచ్చే ఎనర్జీలో గతం అనేది ఎంటర్ అవ్వదు అంతరంగంలో. ఆ గతం అంటర్ ఉన్నప్పుడు ఉన్న స్టేటే రిలీజియస్ మైండ్ అంటాడు, గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. ఆ స్టేట్లో గతం అనేది రాదు. గతం రానప్పుడు స్పేస్ వితౌట్ సెంటర్ అంటాడు. అంటే నేను అనేది లేదు. ఆ నేను అనేది ఎప్పుడు ఉండదంటే విషాదం పూర్తిగా అంతమైనప్పుడే, విషాదంతో మనం పూర్తిగా జీవించి ఉన్నప్పుడే అంతమవుతుంది. అప్పుడే కృష్ణుడి గారు చెప్పే సంవేదన అనేది వస్తుంది. ఆ నేను అంతమైనప్పుడు వచ్చే మానసిక స్థితిలోనే బ్యూటీ ఉంటుంది. అంతేగాని నేను కల్పించుకున్న ఆర్ట్ అనేది ఏది కూడా బ్యూటీని తేదు. నేను నా గొప్పతనం కోసం, నా మనీ కోసం, నా పేరు ప్రఖ్యాతుల కోసం చేసే కళాఖండాలు అనేవి నిజమైన బ్యూటీ ఉండదు వాటిలో. నేను లేనప్పుడు మానసిక స్థితిలోనే అది విషాదం పూర్తిగా అంతమైనప్పుడు వచ్చే స్థితిలోనే ఆ సంవేదన ఉంటుంది. అదే నిజమైన బ్యూటీ అంటారు కృష్ణమూర్తి గారు. సో వీ ఆల్వేస్ లివ్ ఇన్ టూ స్టేట్స్. వన్ ఈజ్ కాలము, ఆలోచన కాలము, ఈ రెండింటితోటే మనం గడుపుతున్నాం. కాలం అన్న ఆలోచన ఒకటే, ఎందుకంటే రెండు గతాలు. మూమెంట్ ఆఫ్ థాట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ టైం. మనకున్నది గతం ఒకటే. ఈథర్ ఎ స్టేట్ బియాండ్ దట్ అంటే అది అటెంటివ్ స్టేట్ అంటాం. అటెంటివ్ స్టేట్లో ఇప్పుడు లెర్నింగ్ అనేది అంటే ఏమిటి నాకు అర్థమైంది చెప్తున్నాను సార్. లెర్నింగ్ అంటే నీ గురించి నువ్వు నేర్చుకో. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని అంతరంగంలోనే ఉన్నాయి. మన అంతరంగం అంటే ఇన్నర్ అనేది అవుటర్ని కూడా క్రియేట్ చేసి సొసైటీని కూడా ఇన్నర్. నా ఆలోచనతో పై సొసైటీ కూడా వచ్చింది. నా ఆలోచనతోటే మనిషి తన ఆలోచనతో రిలీజియన్స్, దాని యొక్క ఇమేజెస్, వాటి డాక్టరీన్స్ అన్ని కూడా క్రియేట్ చేసింది.
మతపరమైనవి ఈ నేను అనేది కూడా సొసైటీ అనేది కూడా అంతరంగంలో నుంచి వచ్చింది. సో దేర్ ఇస్ నాట్ డివిజన్ బిట్వీన్ ఔటర్ అండ్ ఇన్నర్. సో మనం తెలుసుకోవాల్సింది అంతా కూడా ఇన్నర్లోంచే బయటకు వచ్చింది. సో ఇన్నర్ ఏంటో తెలుసుకోవాలి. అంతరంగంలో ఏముందంటే నా నా యొక్క కాన్షియస్ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మీ, అంటే మొత్తం కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అది నేను. నా పుట్టినప్పటి నుంచి ఎంతవరకు వచ్చినవన్నీ కూడా కలిస్తే వచ్చిన ఆ కంటెంట్స్లోంచే నేను పుట్టాను. ఇది నా ఒక్కటిదే కాదు, మానవాళి అంతా కూడా అందులోంచే. అంటే యూ కెన్ రీడ్ యువర్ సెల్ఫ్, యూఆర్ రీడింగ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు. సో లెర్నింగ్ అంటే ఏమిటంటే మనం అబ్జర్వ్ గతము రాదు, గతము రాని స్థితులు అన్ని సెన్సెస్ యాక్టివ్గా ఉంటాయి. వెరీ పెర్సెప్షన్ ఇస్ యాక్షన్. సో చూడటం తర్వాత యాక్షన్ అనేది లేదు, చూడటమే యాక్షన్. తెలుసు డివిజన్ బిట్వీన్ చూడటము చర్య అనే దానికి రెండింటికి విభజన లేదు. ఇందులో చూడటం వలన వింటమన్న అంటే స్టాచ్యూలో మనం వింటున్నాం బిగినింగ్. అంటే ప్రసాద్ గారు అంటారు ఫ్రీడమ్ ఆల్వేస్ ఇట్ ద బిగినింగ్. అంటే ఆ అటెన్షన్ వచ్చినప్పుడే స్టాచ్యూ ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది. ఆ స్వేచ్ఛ దేని నుంచి? గతం నుండి. సో ఆ గతం నుండి ఉన్న స్వేచ్ఛలో నేనేం చూసినా ఆ చూడటమే యాక్షన్. ఎప్పుడైతే నేను చూశాను నా కోపాన్ని చూశాను, నా ఆ ఫీలింగ్ అని చూశాను. కోపం అనేది ఒక ఫీలింగ్ ద్వారా వస్తుంది, భయం అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే పేరు పెట్టకుండా చూశానో ఆ ఫీలింగ్ ఇట్ గెట్స్ డిజాల్వ్. అప్పుడు ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్. అంటే నా సెల్ఫ్ కరిగిపోతుంది, అందులో అక్యుములేషన్ లేదు. సో సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఇన్ దట్ లెర్నింగ్ I am slowly getting myself dwindled. అంటే నేననే అంతరించిపోతుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోనే అది మూమెంట్ టు మూమెంట్ జరుగుతుంటుంది. సో ఆ మూమెంట్ టు మూమెంట్ జరిగినప్పుడు ఆ క్షణంలో ఉండే స్థితే నిజమైన స్వేచ్ఛ, బ్లిస్ఫుల్ స్టేట్. అది నా అర్థం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. థ్యాంక్ యూ. ఒక్క సెంటెన్స్ యాడ్ చేస్తానండి. ఇంకా కృష్ణమూర్తి గారి అటెన్షన్ అంటే ఓన్లీ అనేది అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేటటువంటి స్టేట్ అండి. మనం గమనించాలి ఎట్లా అంటే సారో అండర్స్టాండింగ్ చేసుకోవడము, క్లియర్ అండర్స్టాండ్ చేసుకోవడము, దగ్గర ఈ మూడు ప్రధానంగా మనం అనుకున్నాం. కంటెంట్ ఆఫ్ కాన్సెప్ట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ద్వారా వచ్చేటటువంటిది అప్పుడు ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి సైలెన్స్ ఉంటుంది అక్కడ, క్లారిటీ ఉంది కాబట్టి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, వి ఆర్ అనేబుల్ టు హియర్ ప్రాపర్లీ. యా సమ్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉందండి, చూడండి సార్ సంబడి. ఐ థింక్ చక్రపాణి గారి ఆడియో డిస్టర్బెన్స్. ఇప్పుడండి క్లియర్ గా ఉంది సార్. బాగుంది సార్, బాగుంది. ఓకేనా, అదే చక్రపాణి గారు పెట్టండి. అయితే మనము ఆయన క్లియర్ గా మన వచ్చే 1-2 డైలాగ్స్ లో వస్తుంది అది కూడా. అటెన్షన్ అంటే సింప్లీ సెన్సెస్ ఇవ్వకుండా అనేది కాకుండా ఇందాక డాక్టర్ సుబ్బారావు చెప్పినట్టు అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ సారు, అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫియర్, అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్లెజర్, అప్పుడు అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అటెన్షన్ అనేటటువంటిది విత్ ఫుల్ సెన్సెస్ ఫుల్లీ ఇవ్వకుండా ఏర్పడుతుంది. లేకపోతే చాయిస్లెస్ అవేర్నెస్ అక్కడ అప్పుడు మనకి అబ్జర్వరు అబ్జర్వ్డ్ రెండు కనిపిస్తూ ఉంటాయి లోపల. అది అది పోవాల్సిన స్థితి రావాలంటే అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యేటటువంటి క్రమం ఒకటి ఉంది. అది అయినప్పుడే మనకి కంప్లీట్ అటెన్షన్ అనేది, లేకపోతే అప్పుడప్పుడు రావచ్చు, ఒక ఫ్లాష్లో వస్తుంది. మనం ఏదో ఒక ఎమర్జెన్సీ లేకపోతే ఒక డేంజర్ వచ్చినప్పుడు అటెన్షన్ వస్తుంది. అటువంటిది మనము ఒక ఇంకా కొద్దిగా క్రమబద్ధీకరణగా రావాలి అంటే అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఓన్లీ. సో అండర్స్టాండింగ్ ఓన్లీ టేక్స్ అస్. సార్ ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది గమనింపుతో వస్తుంది సార్. అవుట్ ఆఫ్ పర్సెప్షన్ దేర్ ఇస్ యాక్షన్, దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అండర్స్టాండింగ్. కరెక్ట్, అండర్స్టాండ్, అదే అవగాహన చేసుకోవడమే మనం అనుకున్న అవగాహన చేసుకోవడం. ఇంకా ఏమన్నా చాయ్దేవ్ గారా? లేదు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్. సార్ నేను ఇప్పుడే వచ్చాను, కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉంది సార్, నెక్స్ట్ టైం మాట్లాడతాను సార్. సార్ చిన్న కామెంట్ చెప్పండి సార్. ఆయన ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అన్నారు, ఆయన ఆర్ట్ని డిఫైన్ చేశారు.
ఆర్ట్ అంటే ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్. అంటే సైన్స్ ఆఫ్ లిజనింగ్ అనలేదు, సైన్స్ ఆఫ్ సీయింగ్ అని అనలేదు, ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటున్నారు కదా. అంటే అక్కడ కొంచెం మీనింగ్ఫుల్ ఏమో అనుకుంటాను ఆ ఆర్ట్ అనే పదం యూజ్ చేయటం. దాన్ని లిజనింగ్ లో ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్ అంటే నీ ఈగోని అవతల పెట్టడం, నీ ప్రిజుడిస్ని అవతల పెట్టడం, నీ బ్యాక్గ్రౌండ్ అవతల పెట్టడం, దానికి ఇవ్వవలసిన దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇలాగా గివింగ్ రైట్ ఐ మీన్ డ్యూ ఇంపార్టెన్స్ టు ఈచ్ కాంపొనెంట్ అనుకుంటాను. ఇప్పుడు సైన్స్ ఆఫ్ లిజనింగ్ అనే అంటే అది మెజర్మెంట్ వస్తుంది దాంట్లోకి, కంపారిజన్ అండ్ మెజర్మెంట్ అలాంటివి వస్తాయి. అవి కాకుండా ఈ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అది కొంచెం మీనింగ్ఫుల్ ఏమో పదం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ కెన్ ఐ స్పీక్ ఆన్ ఇట్ సార్? ఇప్పుడు సెన్సెస్కి ఒక ప్లేస్ ఉందండి, చూడటము వినటము మిగిలిన సెన్సెస్, ఆలోచనకు ఒక ప్లేస్ ఉంది. ఆలోచన అనేది మన టెక్నాలజీ వరల్డ్లో అత్యవసరము, సో దాని ప్లేస్ దానికి ఉందండి. యూ కెనాట్ డినై థాట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ టెక్నాలజీ. యూ కెనాట్ డినై థాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫిజికల్ లైఫ్. అంటే మనం ఇంటికి వెళ్ళాలి, ఒక చోట నుంచి కొంచెం ప్రయాణించాలంటే థాట్ అవసరం. సో ఇట్ హెస్ గాట్ ఎ ప్లేస్. థాట్ హెస్ గాట్ నాలెడ్జ్ హెస్ గాట్ ఎ ప్లేస్ బట్ నాలెడ్జ్ హెస్ నో ప్లేస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలేషన్షిప్, ఇన్ మ్యాటర్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దేవుడు అనేవాడు ఉన్నాడా అంటే మనకు తెలియదు. తెలియని దాని గురించి మనం ఏం మాట్లాడినా స్పెక్యులేషన్ అవుతుంది. సో దేర్ యూ కెన్ క్వశ్చన్ ఇట్ విత్ దట్ క్వశ్చన్, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ నాట్ నోయింగ్, యూ గెట్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దట్ స్టేట్, యూ మే గెట్ ద యూ మే అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. దట్స్ మై అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్ యూ. నాలెడ్జ్ ఎస్ ఎ ప్లేస్ అండ్ థాట్ ఎస్ ఎ ప్లేస్. నాలెడ్జ్ ఎస్ ఎ ప్లేస్, అబ్జర్వేషన్ ఎస్ ఎ ప్లేస్, లిజనింగ్ ఎస్ ఎ ప్లేస్. When you want to listen with to your wife, your son, or knowledge is a place in technology and in place of physical work, daily activities. Ramakrishna garu, yeah, matters. Matters. Me permission to talk at a padam prasad garu cheppindaniki Krishnamurthy garu oka sandarbhamlo antarante order ane padam vadaru. Everything being in order is an art. అంటే ఆర్ట్లో ఆర్ట్ అనే పదంలో ఆయన చెప్పినటువంటి అర్థంతో పాటు ఇది ఆర్డర్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ మనం తెలుగులో క్రమం అనడానికి లేదండి. క్రమం అంటే అదేదో పద్ధతి లేకపోతే ఈ రకంగా ఉంటుంది అనేటటువంటిది స్ఫురిస్తుంది. ఆయన చెప్పే ఆర్డర్ ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక సువ్యవస్థలో ఉంటుంది. అంటే మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కానీ, కన్ఫ్యూషన్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే ఎక్కడైనా డెఫిషియన్సీ కానీ అనేటటువంటిది ఎక్కడ లేకుండా ఒక సువ్యవస్థమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది. ఐ థింక్ కృష్ణమూర్తి గారు వెన్ హీ సేస్ ఆర్డర్ హీస్ రెఫరింగ్ టు దాట్. అండ్ వెన్ హీ సేస్ ఆర్ట్, ఆర్ట్ అనేటటువంటిది వాడినప్పుడు కళ అన్నప్పుడు ఆ కళలో ఈ ఆర్డర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడ ఏది లోపించదు, ఇంకా ఆ సమగ్రంగా సువ్యవస్థతోటి ఉంటుంది. ఆ స్థితిలో మనం అంటే అదొక రకమైన ఇట్స్ అ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ విచ్ ఆల్ యాక్షన్ స్ప్రింగ్స్, దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ అంటారు ఆయన. అదే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ దట్ విల్ డిక్టేట్ ది రైట్ యాక్షన్ అండ్ దట్ రైట్ యాక్షన్ విల్ బి స్పాంటేనియస్ అండ్ ఇన్స్టంటేనియస్. So that comes out of understanding disorder. Yes. Understanding, yes. Understanding, yes, correct. Understanding the very root and nature of disorder. Yes, yes, yes. So, sir, can I supplement, sir? One or two things. Yeah. And Altaro, daytime if you are awake, after all the problems you are facing during day hours, daytime, if you are fully awake and attentive, by the time you go to bed, if you have solved all the problems that are in the daytime, then there is order because you understood all disorders, all contradictions, all conflicts, all problems.
And so at the time of bed, if you are completely in order, then brain will be in total rest, and there is meditation going on during night time also, and there are not unattended problems of the day. So there is meditation during the night time also. That's what he says, sir. No, the order, it has no blueprint. There is no Krishnamurti garu anantu kramam ante manam oka pattern lo kaakunda disorder ni understand chestune idilo vachetatundi order atuvanti sthiti is state of being anedi is mentioning. So I think time avachundandi inkevarana questions lekapothe manam ayindi time ayindi. Today you didn't give the time for us to ask any question. Bindu, you ask now also. You ask now. What is this? You ask now. Adagandi. Adagandi, amma. Adagandi. Lay, sir. The question ki Prasad garu ayine question adukoni and answer ko cheppesaru. Thank you, sir. Yelledu. Kaakadu, alakadu. Time ivvaledu ani anukovaddu. You can... Okay, sir. Ivvaledu. Adagandi ledu. Ippudaina meeru adagachu, amma. Adagandi ledu. Session chala baayindi, sir. Ardhamayindi. Let me... మేము కూడా చూడనివ్వండి సార్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ మీరు చూడండి అని కాదు నేను ఏమంటానంటే మీరు చాలా మంది క్వశ్చన్స్ మనసులో ఉంటాయమ్మా ఆల్రెడీ ఎక్కడో ఉంటే అవి కవర్ అయిపోతూ ఉంటాయి మీకు తెలుసు కదా మనం వింటూ ఉంటాయి ద వెరీ లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఈవెన్ ఐ ప్రిఫర్ లిజనింగ్ మాట్లాడేదానికన్నా మనం లిజన్ చేస్తే పాయింట్ కౌంటర్ పాయింట్ మనం రెండింటిని కూడా మనం వింటే దాంట్లో ట్రూత్ ఆర్ ఫాల్స్ మనకే బయటకు వస్తుంది ఇప్పుడు మన వెరీ టాపిక్ యొక్క ఎసెన్స్ అదే కదమ్మా టుడే టాపిక్ అదే కదా థ్యాంక్ యూ సార్ ఇంకేమైనా ఉంటే కూడా మీరు ఎవరో రేజ్డ్ హ్యాండ్స్ రియల్ మీ ఎవరు ఎవరండి మాట్లాడతారండి రియల్ మీ అని సార్ మీ పేరు మీ పేరు చెప్పండి సుందర్ రాజ్ అండి వీడియోకి రాగలుగుతారా వీడియోకి రండి వీడియోకి రండి సార్ సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు సెల్ఫ్ పూర్తిగా ఎండ్ అయితేనే మిగతావన్నీ జరుగుతాయి అంటున్నారు కదా నా డౌట్ ఇప్పుడు లిసనింగ్ చేయాలంటే సెల్ఫ్ కంప్లీట్ గా ఎండ్ అవ్వాలా సెల్ఫ్ మ్యాన్స్ ప్రీవియస్ నాలెడ్జ్ వినపడుతుంది సార్ అంటే ఇప్పుడు మేము వినేటప్పుడు ఆ సెల్ఫ్ ని గమనించమని చెప్పి అంతకు ముందు చెప్పారు కదా సెల్ఫ్ ఎట్లాగ థాట్స్ పోతున్నప్పుడు ఆ ఆ అటెన్షన్ స్ప్లిట్ అవుతుందేమో అనిపిస్తుంది ఏదో ఒక పక్కేమో ఆ ప్రీవియస్ నాలెడ్జ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిద్దా అని చెప్పి సెల్ఫ్ ని గమనించడం ఒక పక్కేమో వినటం ఈ విధంగా అటెన్షన్ అనేది స్ప్లిట్ అవుతుందా అనిపిస్తుంది లేకపోతే కనుక కంప్లీట్ గా సెల్ఫ్ లేనప్పుడే లిసనింగ్ జరిగిద్దా అనేది డౌట్ వస్తుంది అది కొంచెం క్లారిఫై చేస్తే అంటే ఇప్పుడు ఆ సెల్ఫ్ ని గమనిస్తా ఉన్నామని చెప్పారండి అంతకు ముందు మీరు ఏమి ఎటువంటిది తప్పు ఒప్పు అట్లాగని చెప్పి అట్లా గమనిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు వినేదాన్ని వైపు అటెన్షన్ పెట్టాలా లేకపోతే ఆ సెల్ఫ్ పైన రెండింటి ఒకేసారి జరిగిద్దా అది డౌట్ వచ్చింది సార్ కొంచెం క్లారిఫై చేయండి చెప్తారా సార్ మనకి ఉన్నవి రెండేనండి ఆలోచన సెన్సెస్ ఇంద్రియాలు ఇంద్రియాలు మొత్తం ఐదు పని చేస్తున్నప్పుడు ఆలోచన రాదండి అప్పుడు మీరు సెల్ఫ్ అని సెపరేట్ గా చూడట్లేదు గతం అంటేనే సెల్ఫ్ అంటే నేను అని ఎక్కడుందో నా కోపము నా భయము నా ఆలోచన నా ఇల్లు నా ప్రాపర్టీ ఇలాగ నేను అనేది ఎక్కడుందో అది సెల్ఫ్ సెన్సెస్ ఓన్లీ ఆర్ యాక్టివ్ ఆల్ సెన్సెస్ ఫైవ్ సెన్సెస్ ఆర్ యాక్టివ్ అంటే వీఆర్ అవేర్ అబౌట్ ఆల్ ద సెన్సెస్ చూడటము వినటము స్పర్శ రుచి జస్ట్ బి అవేర్ ఆ అవేర్నెస్ లో దేర్ ఇస్ ఓన్లీ లిజనింగ్ ఇస్ దేర్ సీయింగ్ ఇస్ దేర్ ఇన్ దట్ యాక్షన్ గతం అనేది రాదండి ఎందుకంటే ఆ నేను అనే సెంటరే ఉండదు ఇంకా ఆలోచన వచ్చేది లైక్ డిస్ లైక్ అనేది కూడా అందులో ఉండదు ఎందుకంటే ఆ స్పేస్ అనేది అంతరంగంలో ఉండే స్పేస్ ఔటర్ ఇన్నర్ అనే డివిజన్ కూడా ఉండదు దేర్ ఇస్ ఓన్లీ స్పేస్ ఆ స్పేస్ లో సెంటర్ అనేది లేదు బౌండరీస్ లేవు అప్పుడు బౌండరీ లేని చోట నేను అనేది నా ఇష్టం అనేవి ఉండవు నా ఒపీనియన్స్ ఉండవు చాయిస్ ఉండదు గతము లేదంటే అబ్జర్వర్ రాడు అంచేత చాలా హాయిగా ఫ్రీగా సో ఇన్ వెరీ అటెంటివ్ మైండ్
దేర్ ఇస్ ఓన్లీ స్పేస్ ఫ్రమ్ ద బీనింగ్. ఆ అబ్జర్వేషన్ లో ఫ్రీడమ్ ఈస్ ఫ్రమ్ ద బీనింగ్, అది మిరకిల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ అటెన్షన్. సో కెన్ వి లివ్ ఇన్ దట్ అటెన్షన్ అనేది అవసరం. ఇంకెవరైనా స్పందిస్తారా? సార్ వినాలా అన్న ఆసక్తి ఉండాలి కదా సార్, ముఖ్యంగా అది యాక్సెప్టబులే కదా సార్ వినాలా అన్న ఆసక్తి. ఆ ఇంటెన్షన్ లేకపోతే మనం ఇక్కడికి రావం కదమ్మా. చాలా మంది వినరు, మీరు చెప్పినా వినే వాళ్ళకి మనం మాట్లాడేది అవునా కదా. కృష్ణమూర్తి మొత్తుకున్నాడు నోబడీ ఈజ్ లిసనింగ్ అని. సో విన్న వాళ్ళకే కదా చెప్పేదమ్మా, అంతే కదా వినను అంటే. వినాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మిగిలిన ఏ అంశాలు కూడా అడ్డు మనల్ని అడ్డు పెట్టవు అని నా అభిప్రాయం సార్. అంతేనమ్మా, మీరు కరెక్ట్ అమ్మా. లేకపోతే కూర్చో ఓపిక. అయితే సుందరరావు గారు అనే దాంట్లో ఒక రెండు పాయింట్స్ ఉన్నాయండి. ఆయన ఏమంటాయంటే ఈ సెల్ఫ్ ఉందండి దాన్ని గమనించమన్నారు, ఇప్పుడేమో ఈ అటెన్షన్ అని అంటున్నారు, లిసన్ చేయండి అని అంటున్నారు. వారికి ఒకటే నా యొక్క సబ్మిషను, మీరు జస్ట్ అవేర్, జస్ట్ బీ అవేర్ అండి. చాయిస్లెస్లీ అవేర్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అటెన్షన్. అటెన్షన్ ఆటోమేటిక్గా రాదండి, ఎప్పుడైనా వస్తే ఒక ఫ్లాష్లో రావచ్చు, ఒక డేంజర్ వచ్చినప్పుడు. మనం అనుకునే క్రమం మనం గమనిస్తే మీరు ఈ అండర్స్టాండింగ్ ద్వారానే వస్తుందండి. అంశాలను మనం అండర్స్టాండ్ చేసుకోవడం వల్లనే అప్పుడు ఫుల్ సెన్సెన్స్ ఫుల్లీ అవేకెండ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికి టు బిగిన్ విత్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, అంతే. అవేర్ అవ్వండి, ఆ చాయిస్లెస్గా అవేర్ అవ్వండి, లోపల జరిగేటటువంటి సంఘర్షణ ప్యాసివ్గా వినండి, దెన్ యూ కమ్ అప్ ఆన్ టు దాట్. రామకృష్ణ గారు వచ్చిన కామెంట్ అండి ఇక్కడ. రామకృష్ణ గారు వినపడుతుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. వారు అంది అటెన్షన్ స్ప్లిట్ అవుతూ ఉంది బిట్వీన్ అబ్జర్వింగ్ సెల్ఫ్ అండ్ లిజనింగ్ అన్నారు. నాకు తోచింది ఏంటంటే స్ప్లిట్ అయ్యే అవకాశం లేదండి. ఆ సెల్ఫ్ వచ్చినప్పుడు ఈ లిజనింగ్ ఉండదు, ఆ లిజనింగ్ ఉంటే ఆ సెల్ఫ్ ఉండదు. కాబట్టి ఆ సెల్ఫ్ వచ్చి ఇంటర్ఫీర్ అవుతూ ఉంటే యూ కెన్ ఓన్లీ అబ్జర్వ్ దట్ ఇంటర్ఫీరెన్స్, అంతే. స్ప్లిట్ మనం మీరు చెప్పింది నేను వింటూ ఉన్నప్పుడు నాకు వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, నేను ఇక వినలేనప్పుడు నా ఆలోచననే నేను చూసుకోవాలి, అంతే. స్ప్లిట్ కాదని చెప్తున్నది వాడారు పదం అదే. నాకు అర్థమైంది ఒక విధంగా ఏంటంటేనండి, కొంచెంసేపు వింటుంటాను, కొంచెంసేపు అంటే స్ప్లిట్ అంటే ఉద్దేశం నేను అనుకునేది ఏంటంటే అటు ఇటు ఇటు తచ్చాడుతూ ఉంటుంది. ఓసారి వింటుంటుంది, ఆ వినమ్మానేసి తన్ని తను చూసుకుంటూ ఉంటుంది. ఈ పరస్పరము ఇది ఒక రకంగా ఇన్అటెన్షన్. కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే ఇన్అటెన్షన్ ఈజ్ వాట్ వేవర్స్, అటెన్షన్ వేవర్ అవ్వదు. అటెన్షన్ మీరు ప్రసాద్ గారు చెప్పినట్టు అటెన్షన్ ఉంది అంటే అంతే, ఇంక వేరే ఏమీ లేదు. కానీ అలా కాకుండా ఉంది అంటే ఇన్అటెన్షన్ ఉంది అనమాట. ఇటు అటు పోతోంది మనస్సు, ఓసారి వింటోంది, ఓసారి వినట్లేదు, ఓసారి తన్ని పరిశీలించుకుంటోంది, ఓసారి ఇంకేదో చూస్తోంది అంటే ఆ ఇన్అటెన్షన్ అనేటటువంటిది అక్కడ ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఆ ప్రశ్న కూడా ప్రాక్టికల్గా మాకు ఇలాంటి ప్రాబ్లం వస్తోందని కృష్ణమూర్తి గారిని అడిగితే ఆయన ఇంకో సలహా ఏం చెప్పారంటే, సార్ బికమ్ అటెంటివ్ టు ది ఇన్అటెన్షన్ అన్నాడు. ఇది అంటే మీరు ఓ ఇలాగ ఓ అటు ఇటు ఇటు పరిగెడుతోంది అనమాట అన్నది దానిపైన అటెన్షన్ మీ కేంద్రీకరిస్తే, అంటే కేంద్రీకరించడం అంటే కమింగ్ టు దట్ ఇన్అటెన్షన్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్గా మీరు చూడగలుగుతారా?
ది అటెన్షన్ అనేటటువంటి ప్రక్రియ ఏం జరుగుతుందో అక్కడ ఇన్అటెన్షన్ కూడా దాంట్లో భాగమే. ఆ ఇన్అటెన్షన్ ని కూడా మనం పరిశీలిస్తే కనుక బహుశా దాంట్లోంచి ఆ ఈ వేవరింగ్ అటు ఇటు స్ప్లిట్ అయి కనిపించడము లేకపోతే ఆ అటెన్షన్ అనేటటువంటిది నిజంగా ఏమిటో ఆ సందర్భంలో తెలియడానికి అవకాశం ఉంది. అదే ఆయన వేరుగా ఆయన ప్రిసైజ్ గా అన్నమాట ఏంటంటే అటెన్షన్ టు ఇన్అటెన్షన్ ఈజ్ అటెన్షన్ అన్నారు. అదే మీరంది అవును వచ్చిందండి టైం ఉందంటారా మాట్లాడతారా మాట్లాడండి రెండు నిమిషాలు మాట్లాడండి మాట్లాడే వాళ్ళకి టైం ఏముంది అదేం లేదు. ఇప్పుడు ఇది కోవిడ్ టైం కదండి మన బాడీ ఉంటుంది బాడీ చాలా చెప్తూ ఉంటుంది మనకి కానీ మనం యూజువల్ గా పెద్ద ఏనో నేను టైర్ అయి ఉన్నాను తర్వాత ఇలా ఉన్నాను అని చెప్పినా కానీ పెద్ద పట్టించుకోము మనం. కానీ ఈ కోవిడ్ టైంలో బాడీ చెప్పే వాటిని మనం ఫుల్ అటెన్షన్తో అవేర్నెస్ లో ఉండాలండి. అవి ఏంటంటే మన కళ్ళు కొంచెం దురదలుగా ఉండి ఎరుపుదనంగా ఉండటం సివియర్ తలనొప్పి రావటం గొంతు నొప్పి రావటం తర్వాత జలుబు చేయటం తర్వాత టేస్ట్ స్మెల్ పోవటం తర్వాత ఏమో కొంచెం మనకి ఆయాసంగా అనిపించినా దగ్గు వస్తున్నా తర్వాత ఏమో ఒక్కోసారి గ్యాస్ట్రిక్ అప్సెట్ మనకి వాంతులు రా నాసియా వామిటింగ్ రావటం కానీ లేకపోతే లూజ్ స్టూల్స్ రావటం కానీ ఇవన్నీ వీటిని అన్నిటిని మామూలప్పుడు మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఈ టైంలో ఇవన్నీ కోవిడ్ లక్షణాలు. ఇప్పుడు న్యూ పాత కోవిడ్ కొత్త కోవిడ్ ఈ లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకని ఈవెన్ సింగిల్ సిమ్టమ్ మన బాడీ మనకి చెప్తున్నా కానీ మనం ఫుల్ అటెన్షన్తో దానికి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందుకని మన నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి? యాక్షన్ అంటే మనం ఈ నార్మల్ సిమ్టమ్స్ మామూలుగా జ్వరానికైతే మనం పారాసెటమాల్ తీసుకుంటాం, జలుబుకైతే మోంటేక్ విత్ లివోసిట్రిన్ టాబ్లెట్లు తీసుకుంటాం, అవి తీసుకుంటాం. అలా కాకుండా మనం ఇప్పుడు ఈ టైంలో మనం కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ అయినా కష్టంగా ఉంది కాబట్టి టెలి కన్సల్టేషన్ డాక్టర్ గారితో తీసుకుని వారి దీంతో మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దీంట్లో మెయిన్ కోవిడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రీప్లికేట్ అవుతుంది, ఫస్ట్ 8 days 9 days తర్వాత చనిపోతుంది, తర్వాత 14 days ఎండ్ అయిపోతుంది. కానీ ఫస్ట్ స్టేజ్లో మనం ఇవ్వాల్సింది యాంటీవైరల్ డ్రగ్స్. ఆ యాంటీవైరల్ డ్రగ్స్ ఏమీ లేవు, ఇవన్నీ ఏమి పనిచేయట్లేదని తెలియజేస్తారు. రెమ్సిడివీర్ ఒకటి మాత్రం కొంచెం ఏదో పనిచేస్తున్నారు, ఇప్పుడు WHO వాళ్ళు అది కూడా దాని వలన కూడా ఏమీ లేదని చెప్పారు. కానీ యాజ్ ఎ వైరస్గా పెద్ద కోవిడ్ మనకి ఇచ్చేయట్లేదు. కానీ అది చేసేది ఏంటంటే మెయిన్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది బాడీలో, తర్వాత కోయాగ్యులేషన్ కాజ్ చేస్తుంది, అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ సిమ్టమ్స్ అన్ని. అదే ఈ కోయాగ్యులేషన్ జరిగి ఈ లంగ్స్ లో జరిగితేనే మనకి ఆయాసం, తర్వాత సాచురేషన్ పడిపోవటం, అదే హార్ట్ లో మజిల్ డ్యామేజ్ అయింది అనుకోండి అప్పుడు మనకి హార్ట్ అటాక్ రావటం, బాడీ పెయిన్స్ వచ్చినాయి అనుకోండి, బాడీ పెయిన్స్ వస్తే అక్కడ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ రకరకాల హోమ్ మార్కర్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట, అవి ముందలే అవి బ్లడ్ లో ఉంటాయి. వాటిని మనం ముందలే బ్లడ్ టెస్ట్ చేసి తెలుసుకుంటే టోపోనిన్స్ ఏమో కార్డియక్కి, తర్వాత ఏమో LDH సీరం రియాక్టివ్ ప్రోటీన్ ఫెరిటిన్ ఈ మూడు ఇన్ఫ్లమేషన్ తెలియజేస్తాయి అన్నమాట. మన బాడీ కోయాగ్యులేషన్ స్టేట్నేమో D-dimer అనే టెస్ట్ తయారు చెప్తుంది అన్నమాట. ఇవన్నీ మనం 2-3 days కనుక చేయించుకుంటా ఉంటే మన బాడీలో ఏం జరుగుతుంది అని మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే కార్టికోస్టెరాయిడ్స్, మెడ్రాల్, ఏ కార్టికోస్టెరాయిడ్ డెక్సామెథాసోన్ కానీ ఇవి వాడితే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అదే బాడీ క్లాటింగ్ అవుతుంది అనుకోండి, క్లాటింగ్ అవుతా ఉంటే అప్పుడు మనం యాంటీకోయాగ్యులెంట్స్ వాడుకోవాలి, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ లేకపోతే ఎపాక్సిబాన్ అనే టాబ్లెట్స్ ఇవి తీసుకోవాలన్నమాట. ఇవి టైమ్లీ తీసుకుంటే మనము సీరియస్ నుంచి మనం సీరియస్నెస్ నుంచి తప్పించుకోవచ్చు, తర్వాత మనం ఆ వెంటిలేటర్ మీద వెళ్ళటం అది తప్పించుకోవచ్చు, తర్వాత పల్స్ ఆక్సిమీటర్ ఒకటి ఉంటే కనుక దాన్ని చూసుకుంటా లంగ్ సంబంధించి సాచురేషన్ తగ్గుతా ఉంటే
ఎమ్మటి హాస్పిటల్లో చేరాలి, 90-95 కన్నా తగ్గితే మనం ఎమ్మటి హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్ తీసుకుంటాం కష్టం కాబట్టి ఈ హాస్పిటల్ డాక్టరు ఇది మనం ఫోన్ ద్వారా కన్సల్టేషన్ మాట్లాడి వాళ్ళకి ఈ టెస్టులు వాళ్లే చేయిస్తారు, అవన్నీ చూసి వాళ్ళకి మనకు ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇస్తే అప్పుడు మనం ఈ హాస్పిటల్లో చేరటం. అది ఈ టైంలో మనకి బెడ్ దొరకపోతే కనీసం మనం ఎవరన్నా సిలిండరు అద్దెకిచ్చేవాళ్ళు ఉంటారు, కనీసం మన ఆ సిలిండర్ మన ఇంటికి తెచ్చుకుని మన ఇంటూ హాస్పిటల్ బెడ్ దొరికే వరకు మనం ఆక్సిజన్ మీదే కంటిన్యూ అవ్వచ్చు. ఇవన్నీ మనం ఇదంతా అబ్జర్వ్ చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా చాలా ప్రాక్టికల్, డాక్టర్ చక్రపాణి గారు చాలా ప్రాక్టికల్ విషయం చెప్పారండి. థ్యాంక్ యూ సార్. ఇది కూడా కృష్ణమూర్తి గారి అధ్యయనంలో భాగమే. ఎందుకంటే మొదట శరీరం నుంచి మొదలెడదాం సార్, తెలిసిన వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉంటే ఇఫ్ యూఆర్ మీరు అన్న చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఇఫ్ యూఆర్ లిస్నింగ్ టు ది బాడీ ఇట్ విల్ గివ్ సెవరల్ సిగ్నల్స్. కృష్ణమూర్తి గారు పట్టించుకోవాలి, ప్రతి ఒక్కటి పట్టించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కృష్ణమూర్తి గారు ఆయన బాడీ తోటి మాట్లాడేవారని చెప్పారు. మా మామగారు ఫోన్ చేశారండి, నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏదైనా తుక్కల ముందు రాచు అని ఫోన్ చేశారు. నేను అన్నాను ఇట కాదు, మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అన్నాను ఆయనతో. మర్నాడు ఆయన నా మొత్తం మీద నా మాటని చేయించుకున్నాడు. చేయించుకుంటే ఆయనకి పాజిటివ్ వచ్చింది. ఆయనకి ఆ తర్వాత ఈ జ్వరము, తర్వాత ఈ ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ మా ఆయనకు వచ్చిందని మా అత్తగారికి కూడా ఛాన్స్ అని చెప్పామండి. ఆమెకి ఏమి సింప్టమ్స్ లేవు, ఆమె చేస్తే ఆమెకి పాజిటివ్ వచ్చింది. సరే అప్పుడు ఈ టెస్ట్లన్నీ చేయించి తర్వాత ఒక కన్సల్టెంట్ని ఫోన్ కన్సల్టేషన్తో తర్వాత మా అత్తగారికి ఏమి ఏమి మార్కర్స్ పెరగల. మా మామగారికి మాత్రం ఇన్ఫ్లమేటరీస్ అన్నీ పెరిగినాయి. పెరిగితే అప్పుడు ఈ మన కార్టికోస్టెరాయిడ్ పెట్టారండి. పెట్టిన తర్వాత 3 రోజులకి అన్నీ తగ్గినాయి అన్నమాట. ఇప్పుడు ఆల్ రైట్ అండి, 15 డేస్ అయిపోయింది, ఇప్పుడు బాగున్నారు. అందుకని మనం ఫుల్ అటెన్షన్తో మన బాడీ చెప్పేది జాగ్రత్తగానే, ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా సరే మనం అసెస్ చేసి ఉన్నే సిమ్టమాటిక్గా తీసుకున్నాం కన్నా మన ఎకనామిక్ స్టేటస్ని బట్టి మనం ఎమ్మటే రియాక్ట్ అయితే దానివల్ల ఉపయోగం ఉంటుందండి. ఇంత ముందులో 14 రోజులు టైం ఉండేది, ఇప్పుడు 14 రోజులు లేదు. ఇప్పుడు ఓన్లీ 1 వీక్లోనే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఈవెంట్స్. అందుకని మనకి టైం లేదు. అందుకని ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా మనం ఫుల్ అటెన్షన్తో ఏదన్నా కన్సల్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. వ్యాక్సిన్ మనది పాత వీటితో తయారు చేసిందండి, ఇప్పుడు కొత్త న్యూ వేరియంట్స్ వస్తున్నాయి, వాటికి పనిచేస్తున్నా లేదో కరెక్ట్ తెలియదు. కానీ కోవాక్సిన్ అవి ఏదో పనిచేస్తున్నాయి అంటున్నారు, కానీ నమ్మకం లేదండి. ఇప్పుడు డాక్టర్ ఒక ఆయన వేయించుకున్నాడు, వేయించుకున్న తర్వాత ఆయనకు వచ్చింది కోవిడ్. అందుకని అది మనం ఫుల్ ప్రొటెక్టివ్ ఏం కాదండి. మనకు మెయిన్ థింగ్స్ ఏంటంటే డిస్టెన్సు, మాస్కు, తర్వాత శానిటైజేషన్, తర్వాత ఇప్పుడు అసలు ఇంట్లో మెంబర్స్ అందరూ ఎవరికి ఉందో లేదో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే మాస్క్ పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు అది పరిస్థితి. అందుకని కొంత ఇది ఉంది. కాకపోతే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ప్రాణాపాయం వరకు వెళ్ళము అని చెప్తున్నారు గట్టిగా. అదొకటే సొలేస్. వ్యాక్సిన్ వల్ల మనకి ప్రొటెక్షన్ ఉందని అనుకుంటాం కూడా ఇది కాదు. థ్యాంక్ యూ డాక్టర్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మాకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీకు ఫోన్ చేస్తాం. ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. నాకు తెలిసింది ఇవ్వడానికి ఏముంది, అడ్వైజ్ ఇస్తాం ఏదో. ఇప్పుడు కొంతమంది కాన్సన్ట్రేటర్లు కొనుక్కుంటున్నారండి, ఆక్సిజన్ ఒకవేళ మనం దొరకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని ఒక 60,000 అట ఉంది, అది తెప్పించుకుని మన ఇంట్లోనే పెట్టుకుంటాం. ఒకవేళ మనకు హాస్పిటల్లో బెడ్ దొరక ఇబ్బంది పెడితే మనం ఇదే ఆక్సిజన్ ఫర్ 5 లీటర్స్ పర్ మినిట్ వాతావరణం నుంచి తీసి మనకి ఇస్తూ ఉంటుంది. అది పెట్టుకుని అంచేపైన పనిచేస్తుంది. అది కాడ ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది. కొంతమంది రెంట్ కాడ ఇస్తున్నారు అంటున్నారు. అది అది కాడ ఉంటే రెంట్కి 2 నెలలు తెచ్చుకుంటే బెటర్. ఇది కృష్ణమూర్తి గారి స్టడీలో ఇది కూడా భాగం. ఎందుకంటే అది మనం శరీరానికి శరీరం యొక్క సిగ్నల్స్ వినట్లేదు, నేచర్ సిగ్నల్స్ ని వినట్లేదు. నేచర్ ఇచ్చిన సిగ్నల్స్ పట్టించుకోవట్లేదు, శరీరం ఇచ్చిన సిగ్నల్స్ పట్టించలేదు,
బాడీ అండ్ మైండ్ నిజంగా చెప్పాలంటే అంటే మరి సినిమా భాషలో చెప్పాలంటే బాడీ మైండ్ రెండు దొబ్బాయి. అవి పోయాక ఇంకా మిగిలిందే ఉందండి మనకి. అందుకని బాడీ చెప్పే బాడీ చెప్పేదంతా మనం ఫుల్ అటెన్షన్ తో చిన్న సింప్టమ్ అయినా వినాల్సిందే, వింటేనే కావాల్సిన యాక్షన్ తీసుకుంటాం. అండ్ కృష్ణమూర్తి గారిది సెన్సిటివిటీ టు బాడీ అనేది ఆయన టీచింగ్స్ లో చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ సార్. ఫర్ 40 ఇయర్స్ ఐ హావ్ నెవర్ క్రేవ్డ్ ఫర్ ఫుడ్ అని అంటారు సార్ మార్క్లీ పుస్తకంలో. ఐ జస్ట్ ఏట్ టు సపోర్ట్ మై బాడీ, ఐ హావ్ నెవర్ యునో ఎంటర్టైన్ మై హంగర్ అన్నాడు సార్. టేస్ట్ ఆర్ హంగర్ అన్నాడు. 40 ఇయర్స్ హీ వాజ్ లైక్ దట్ ఎక్స్ట్రాడినరీ సార్. ఆయన ఇంకో తమాషా చెప్పారు. ఆయన చెప్పండి సార్, కొన్ని సందర్భాల్లో పొద్దున్నే లేచి బాడీని అడిగేవాడు ఆయన, యోగా ప్రాణాయామం అది చేద్దామా చేద్దామంటే చేసేవారు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అది వద్దనేది బాడీ. వద్దు నిన్న రాత్రి చాలా ఎక్కడికో దూరం ప్రయాణం చేశారు మీరు, 2 గంటలు అక్కడ ఎక్కడో టాక్ ఇచ్చి దాని తర్వాత రాత్రి 12 ఎప్పుడు వచ్చారు, ఇవాళ నేను సహకరించను నన్ను పడుకోని అని చెప్పేటాయి బాడీ. అంటే అంత సెన్సిటివిటీ ఉండేది. మీరు అన్నట్టు ఆ సెన్సిటివిటీ అనేటటువంటిది మనం పోగొట్టుకున్నాము చాలా సందర్భాల్లో. రామకృష్ణ గారు, ఎర్ర రామకృష్ణ గారు చాలా చెప్పారు, మీరు బీ క్లోజ్ టు నేచర్ అండ్ ఇట్ విల్ రివీల్ సో మెనీ థింగ్స్. నేచర్ తోటి మనకు ఉన్నటువంటి అసలు బంధం మొత్తం తెగిపోయిందండి. తెంపేసుకుని ఇటువంటి కృత్రిమమైనటువంటి జీవితం గడపవలసిన దౌర్భాగ్యం పట్టింది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Thank you, sir. Thank you. Thank you, Andy. Thank you, Andy. Excellent session, sir. Very nice. Actually, last session lo mem anukunnadi awareness on COVID. Adi Chakrapani garu ippudu time kudaraledu last time, sir. Very nice, sir. Thank you, sir. Thank you. Thank you. Thank you, sir. Thank you. Andru Chakrapani garu. Thank you very much, sir. Andru participate chesina andarki kuda andru. Thank you. Nice. Very nice session, sir. Very meaningful session, as always. Dhanyavaadalu. Thank you, Andy. Thank you. డాక్టర్ గారు సార్ ఏదైనా మెసేజ్ షేర్ చేస్తే డీటెయిల్డ్ గా మెయిలేమో సార్ గ్రూప్. నేను మన బాడీ రెసిస్టెన్స్ పెంచుకుంటాం అండి. పెంచుకుంటాం ఎలాగంటే వైటమిన్ డి సి ప్లస్ వైటమిన్ సి అండి, సి డి అండ్ జింక్. జింకో విట్ అనే టాబ్లెట్స్ ఉంటాయండి, రోజు తీసుకుంటే మంచిది. జింకో విట్ అనే టాబ్లెట్స్ ఉంటాయండి, దాంట్లో జింక్, వైటమిన్ డి 3, వైటమిన్ సి 3 ఉంటాయండి. అది రోజు ఒక టాబ్లెట్ వేసుకుని తర్వాత నట్స్ అవి తీసుకుంటాం, తర్వాత హైడ్రేషన్ ఎక్కువగా ఉంటాం, ప్రోటీన్ కొంచెం తీసుకుంటే మన బాడీ రెసిస్టెన్స్ పెరుగుతుందండి, మన వైరస్ ఫైట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేది అదేనండి, మన రెసిస్టెన్స్ పెంచుకోమని. అదేనండి. అంటే ఒకటి ధనలక్ష్మి గారు ఒకటి రిక్వెస్ట్ ఏమంటే, మాది కూడా రిక్వెస్ట్ డాక్టర్ గారు, మన వాట్సాప్ గ్రూప్ లో ప్రివెంటివ్స్ అని ఒకటి పెట్టి దాంట్లో 1, 2, 3 బలమైన టాబ్లెట్లు ఇండికేట్ చేయండి. తర్వాత మీరు దాంట్లో కెళ్ళి చాలా ఉన్నాయండి, చాలా మంది చాలా ఇస్తున్నారు, అయ్యే నేను ఫార్వర్డ్ చేస్తాను ఏముంది కదా, లేదా నేను చెప్తాను. ఇదే మన బాడీ బాడీ రెసిస్టెన్స్ పెంచుకుంటానండి, ఇది ఒక్క రోజులో పెరగదు, మెల్లగా మనకు పెరగాల్సిందే. తర్వాత వ్యాక్సినేషన్ ఒకటి, వ్యాక్సినేషన్ కూడా ఇంపార్టెంట్ థింగ్.